వ్యాపారవేత్తగా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎలా తొంగి చూశారు? వాస్తవంగా 2014లో గుంటూరు ఈస్ట్లో వైశాఖకి టికెట్ ఇస్తారు అనే సంకేతాలు వచ్చినప్పుడు మోదంలో వేణుగోపాల్ గారు వెళ్తూ వెళ్తూ మద్దాలి గిరిధర్ గారి తలపైన పాలు పోసి వెళ్ళారు. ఆయన ఉండి ఉండింటే మరీ ఆయనే పోటీ చేసేవారు, ఆయనకు తూర్పు నియోజకవర్గం తింటే ఓడిపోయేవారేమో మళ్ళా ముస్తఫా గారి చేతిలో. అంటే మోదుగుల వేణుగోపాల వైసీపీ కండువా కప్పుకోవడం వల్లే గిరి గారికి ఇక్కడ అవకాశం వచ్చింది అంటారు. అది దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, నా కష్టఫలం అనేదే నేను గట్టిగా నమ్ముతాను. అంటే మీరు బాగా కష్టపడ్డారని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారా? ఇక్కడ ఎవరు దిక్కు లేరని మీకు టికెట్ ఇచ్చారా? డెఫినెట్గా దిక్కు అయితే కాదండి, చాలామంది ఉన్నారు ఇక్కడ వెస్ట్లో. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయంటూ ఆయన ఎన్నిక చెల్లదు, మద్దాలి గిరిధర రావు గారు ఎన్నిక చెల్లదు అంటూ యేసత్నం గారు కోర్టుకు వెళ్ళారు కదా. వాళ్ళకి 151 వచ్చినా తృప్తి తీరలేదు పార్టీ వాళ్ళకి. ట్రెజరీ శాఖలో ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం ఖజానా శాఖలో అసలుకి ఒక్కసారి క్లియర్ చేసేసారు, ఒక్కసారికే పెద్ద బొక్క పెట్టేశారని అంటున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రావాలి దానికి. వీళ్ళు చూస్తే ప్రతి ఒక్కటి కూడా అవగాహన లోపం కనబడుతూ ఉంది. ఎక్కడ అనుభవం లేదు, మినిస్టర్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి, ఎక్కడ కూడా అనుభవం కనబడుతుంది. కూడా అనుభవం లేదంటారా? డెఫినెట్గా లేదు, దీంట్లో దాంట్లో అనుమానం ఏమో సార్. మద్యం తీసేస్తానన్నావు కదా, విడతల వారిగా తీసేస్తా ఉన్నారు, తీసేస్తానన్నా మద్యం పాలసీ ఎందుకు ఆపలేదు? మరి మద్యం పాలసీ కూడా ఆపి కొత్త పాలసీ వచ్చిన తర్వాత మద్యాన్ని కూడా మొదలు పెట్టచ్చు కదా. మద్య నిషేధము అమలు చేస్తామనే ఉద్దేశంతో ఈసారి షాపుల సంఖ్య కూడా తగ్గించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపులు నిర్వహించడానికి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. 3 నెలల నుండి చూస్తున్నాం కదా ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది, వాళ్ళ ప్రభుత్వానికి ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది. గుంతకో కొమ్మ గుంటూరులో ఇంతేనమ్మా, అసలు ఆ రోడ్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేయబోతున్నారు? పరిష్కారం కోసం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రాజకీయాల్లోకి వచ్చినాక పంచాయతీలు ఎక్కువయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క పంచాయతీ మద్దాలిగిరి చేశారని చెప్పండి. మద్దాలి గిరిధర్ గారు టీడీపీలో ఉన్న పసుపు కొండగా కప్పుకొని తిరుగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో నాయకులతో మంచి సంబంధాలు నిలుపుతుంటారు అంటుంటారు. ఏదో ప్రోగ్రామ్స్లో కలుస్తుంటారు, దాంట్లో మాట మాట్లాడుకున్నంత మాట్లాడరానా? మద్దాలి గిరి గారు శ్యామలా నగర్ 2వ లైన్లో దాదాపు కోట్లు వెచ్చించి మరీ అందమైన భవంతి నిర్మిస్తున్నారు, అది ఎలా సాధ్యము? రాజకీయాల్లోకి వస్తేనే. ఒక నాటు బోటుని అడ్డు పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి ముంచేయడానికి వైసీపీ ప్రభుత్వము వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. నాటు పడవలు అడ్డుపడి ఆగిపోతున్నాయి, ఫ్లో ఆగిపోతా ఉంది, బ్యాక్ వాటర్ బ్యాక్ తంతున్నాయి అని చెప్పి అన్నారు తెప్పితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని. టీడీపీ సీట్లు గగ్గోలు పెడుతున్నాయి మొత్తం. వర్ల రామయ్య గారు కావచ్చు, మీ పత్తిపాటి పుల్లారావు గారు అందరూ కూడా రాష్ట్ర రాజధాని తరలించేస్తున్నారు. అదే జరిగితే ఆమరణ నిరాదీక్ష చేస్తామంటున్నారు. చోటు చేతిలో రాయలా గర్మస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడుతుంది, నారా లోకేష్ గారి పార్టీ నడిపే పరిస్థితి లేదంటూ మీ టీడీపీ వారే విమర్శలు చేస్తూ ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. ఇవాళ టీడీపీని తక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి విచ్ఛిన్నం చేయాలని చెప్పి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి అన్నది నానుడి. అయితే ఒక్కోసారి అది కరెక్ట్ కాదు అని నిరూపించారు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ గారు. అదేంటి అనుకుంటున్నారా, మద్దాలి గిరిధర్ గారు ఎందుకు అలా చెప్తున్నారు అనుకుంటారు? అదేనండి, ఎందుకంటే 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ కాకుండా 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేనండి, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవడం అవసరం లేదు, పక్కన వెతికినా దొరికే అవకాశం ఉందని నిరూపించారు
ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అది ఎలా సాధ్యమైందో ఆయన అడిగి తెలుసుకుంటాం. నమస్కారం మద్దాలి గిరిధర్. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి గాలి అంటే ఫ్యాన్ గాలి చాలా స్పీడ్గా తిరిగిందనమాట, పెద్ద ఎత్తున ఇది, దాంతో 151 స్థానాలు వాళ్ళకు వచ్చాయి మీరు చూశారనమాట. అయితే గుంటూరు జిల్లాలో మాత్రం గెలిచింది రెండే స్థానాలు, ఒకటి రేపల్లె అనగానే సత్యప్రసాద్ గారు, రెండు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీరు. ఎలా సాధ్యమైంది అసలు? ఇప్పుడు నువ్వు అన్న నానుడు ఒకటి ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి, కానీ అక్కడ కాకుండా మరొక చోట వెతుక్కున్నా కూడా దొరుకుతుంది అని మీరు నిరూపించారు. ఎలా సాధ్యమైంది? ఈ గాలిలో కూడా మీ గెలుపుకు దోహదపడిన అంశాలు ఏంటి? కష్టే ఫలే అన్నారు, ఆ సిద్ధాంతం నేను ఖచ్చితంగా పాటిస్తాను, ఎప్పుడు కూడా అది మైండ్లో ఉంటుంది నాకు. 2014లో గుంటూరు ఈస్ట్లో సీట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ అప్పుడు నాకు వాస్తవంగా రాజకీయ నాలెడ్జ్ కూడా లేదు. ఇచ్చారు సీట్ ఇచ్చిన తర్వాత మరి అక్కడ పోగొట్టుకున్నాం, 3,000 తేడాతో స్వల్పంగా ఓడిపోయాను. కానీ అక్కడ కూడా వెనక తిరిగి చూడలేదు. ఓడిపోయిన మరుసటి రోజు నుండే మళ్ళీ నేను ప్రజల మధ్యన ఉన్నాను. 5 ఏళ్ళు కూడా కష్టపడ్డాను. దాని ఫలితంగానే నాకు తూర్పులో మా ముస్లిమ్స్కి మైనార్టీస్కి ఇవ్వాలని చెప్పి మరి చంద్రబాబు గారి ప్రపోజల్, అలాగే మా జయదేవ్ గారు కూడా ఎంపీ గారు కూడా ప్రపోజల్తో నేను అయ్యాను గల్లా జయదేవ్ గారు. అందుకని అప్పుడు వెస్ట్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని చెయ్యన్నాడు, నేను తప్పకుండా చేస్తానన్నాను. ఎందుకంటే ఆ కష్టం గుంటూరు భౌగోళికంగా ఒకటే ఉంటుంది. ఇప్పుడు చేసే పనులు అన్నీ అటు ఇటు అందరూ చూస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. దాని ఫలితమే నేను ఈరోజు ఈ వెస్ట్లో గెలవడానికి నేను కారణమైన గట్టిగా నమ్ముతాను. వెస్ట్లో మీరు గెలవడానికి మీ కష్టం ఏదైనా కూడా మోదంలో వేణుగోపాల్ గారు వెళ్తూ మద్దాలి గిరిధర్ గారి తలపైన పాలు పోసి వెళ్ళారు. ఆయన ఉండింటే మరీ ఆయనే పోటీ చేసేవారు, ఆయనకు తూర్పు నియోజకవర్గం ఉంటే ఓడిపోయేవారేమో మళ్ళా ముస్తఫా గారి చేతిలో. అంటే మోదుగుల వేణుగోపాల వైసీపీ కండువా కప్పుకోవడం వల్లే గిరి గారికి ఇక్కడ అవకాశం వచ్చింది అంటారు. దేవుడు రాసిన తలరాత మనం చేయగలిగేదేం లేదు. ఓటమి నుండి ఎందుకంటే ఇంత భారీగా గాను గాలిలో కూడా వచ్చామంటే డెఫినెట్గా అది దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, నా కష్టఫలం అనేది నేను గట్టిగా నమ్ముతాను. మీ పూర్తి పేరు మద్దాలి గిరిధర్? గిరిధర్ రావు. మద్దాలి గిరిధర్ రావు, ఓకేనండి. ఒక్కసారి మద్దాలి గిరిధర్ రావు గారి గురించి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు, తూర్పు నియోజకవర్గం తెలుసు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలుసు అందరు కూడా. అంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా విస్తరించి ఉన్నారు కదా, వారందరికి కూడా తెలియాలంటే మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి కొద్దిగా వివరిస్తే బాగుంటుంది. మరి బేసిక్గా ఉమ్మడి కుటుంబం అండి స్టార్టింగ్లో. ఓకే. నాన్నగారు? నాన్నగారు వాళ్ళు మద్దాలి సుబ్బారావు గారు. బ్రదర్స్ మొత్తం 8 మంది సంతానం. ఫాదర్ వాళ్ళు లాస్ట్, మా ఫాదర్ మగపిల్లల్లో లాస్ట్ మా ఫాదర్. నేను మా ఫాదర్కి 2 కూతుర్లు, నేను ఒక్కడిని. బిజినెస్ వ్యవసాయ అమ్మగారి పేరు పార్వతి, మద్దాలి శివ పార్వతి. నాడాకోడూరులో ఉండే స్పిన్నింగ్ మిల్ అమ్మగారి పేరు? అమ్మగారి పేరు వెంకటలక్ష్మి. దాని అలా బిజినెస్ స్టార్ట్ సార్ మాది, పత్తి మిల్లు మాది 70స్లో స్టార్ట్ చేశారు. అలాగా పత్తి జిన్నింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. 93-94లో అనుకోకుండా 19 ఏళ్ళకే నేను వ్యాపారంలోకి రావాల్సి వచ్చింది. ఫాదర్ వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డివైడ్ అవ్వడం. అప్పుడు నేను 19 ఏళ్ళకి బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సెపరేట్ బిజినెస్ రావాల్సి వచ్చింది. అలాగా యంగ్లోనే ఒక డిగ్రీ కంప్లీట్ చేయలేదు మీరు? చేశాను. తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసా, ఒక 6 మంత్స్ లేట్లో మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. అంటే వ్యాపారంలో వచ్చి చదువుకునే కంప్లీట్ చేసి సప్లిమెంటరీలో చేశాను. అలాగ వ్యాపారంలోకి వచ్చా. వచ్చిన తర్వాత కొద్దిగా ఇండస్ట్రీ అప్పుడు కొద్ది స్ట్రగుల్లో ఉంది. ఆ తర్వాత 95 నుండి ఇండస్ట్రీ స్ట్రగుల్లో ఉండటం మూలంగా తమిళనాడులో డబ్బులు ఆగిపోవడం, మళ్ళీ అక్కడ మేము కన్వర్షన్ చేసాం. కన్వర్షన్ అంటే ఆ మిల్లు అయిపోయిన మిల్లులు మళ్ళీ మేము రన్నింగ్ చేసి మా రికవర్ చేసుకొని 2003లో ఇక్కడ స్పిన్నింగ్ మిల్ కట్టాలి, మనకు కూడా ఇక్కడ పరిశ్రమలు లేవు అనే ఉద్దేశంలో 2003లో ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి అని, స్పిన్నింగ్ మిల్ ఇండస్ట్రీ. అలా 2004లో స్టార్ట్ అయింది. అలాగా నా ఆరోగ్య రేటం ఫ్యామిలీ బిజినెస్ నుండి దాని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటా ఎక్స్పాన్షన్ చేసుకొని స్పిన్నింగ్ ఇండస్ట్రీకి అడుగు పెడతాం జరిగింది. మళ్ళీ వ్యాపారంలో ఉన్న మీరు, ఒక వ్యాపారవేత్తగా ఉన్న మీరు, రాజకీయాల్లోకి ఎలా తొంగి చూశారు? అనుకోని విధంగా ఇది రాజకీయాలు. వాస్తవంగా 2014లో గుంటూరు ఈస్ట్లో వైశాఖకి టికెట్ ఇస్తారు అనే సంకేతాలు వచ్చినప్పుడు అందరిలో కల్లా మేనే లాస్ట్గా అప్లై చేసినవాడిని కూడా,
అప్పటి వరకు మీకు పార్టీ సభ్యత్వం కూడా లేదు. అసలు ఏం లేదు సార్, రాజకీయాల్లోనే నేపథ్యమే లేదు. లేదు అలాగా ఇచ్చాను. వాళ్ళు వచ్చి లాస్ట్ మినిట్లో మరి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగా నాకు ఎంట్రన్స్ ఈ రాజకీయాల్లోకి ఎంట్రన్స్ అయితే జరిగింది. బట్ ఫస్ట్ నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన విజన్ కొద్దిగా ఆలోచన ఉంది. కాలేజీలో ఉన్న రోజుల్లో వచ్చే రోజుల్లో ఆయన కొత్తగా వచ్చినప్పుడు విజన్ 2020 అన్నప్పుడు ఫస్ట్ టైం ఒక నాయకుడు ఒక విజన్ గురించి ఆలోచన 25 తర్వాత గురించి ఆలోచించాడు అనే నాయకుడు. అలాగే నాకు ఒక ముద్ర ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చేమో తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కూడా. బట్ ఎక్కువ మిత్రులు అయితే గారు ఆ రోజులు కొద్దిగా కాంగ్రెస్లోనే ఉండేవాళ్ళు మాకు. బట్ అంటే కాంగ్రెస్లో ఆరవేశ్లు ఎక్కువ కాంగ్రెస్లో ఉంటారులేండి. అవును అవును సార్, ఎందుకంటే రోసయ్య గారు వీళ్ళందరూ కూడా మనకి కాంగ్రెస్లో ఆ టైం నుండి ఉన్నారు. బట్ చంద్రబాబు నాయుడు అంటే ఒక ఇంట్రెస్ట్. రోసయ్య గారితో మీకు సంబంధాలు ఉన్నాయా? పర్లేదు, ఉన్నాయి, బాగానే ఉంటారు. మరి రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు ఆ వైపు చూడకుండా? ఇది రాజకీయ, ఇది పాలిటిక్స్ అండి. ఇది మెయిన్ అంటే మనకి సీటు వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఉండేది కాబట్టి మనం కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ నుండి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ. అంటే కొద్దిగా విజనరీ నాయకుడు, డెవలప్మెంట్స్లో వీటిలో కొద్దిగా విజన్ ఉన్న నాయకుడు అనేది కొద్దిగా నాకు ఇది కూడా ఉంది. అదిగాక మనం ఒకసారి 2014 రాష్ట్రం విడిపోతున్నప్పుడు చూసుకుంటే ఆ రోజు ఒక కాంగ్రెస్ అంటే ఒక హేట్రిడ్ వచ్చేసింది జనాల్లో. ఈవెన్ మీ కాంగ్రెస్ అంటే ఒక హేట్రిడ్ ఉంది ఆ రోజుల్లో. మేబీ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఒక పార్టీ. ఎందుకంటే ఇప్పుడు పార్టీకి అక్కడ కాంగ్రెస్కి మనుగడ లేదు. కొత్త రాష్ట్రం రావాలి అంటే కనుక ఒక మంచి నాయకుడు కావాలా, ఆ నాయకత్వంలో మనం కూడా ఉంటే కనుక రాష్ట్రం బాగుపడుతుంది, డెవలప్మెంట్ అవుద్దనే ఒక ఉద్దేశంలోనే తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఓకే, అలా మీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేస్తారో ఉద్యోగం కోసము అప్లికేషన్ పెట్టుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం మీరు కూడా ఒక అప్లికేషన్ పెట్టుకుంటే అది మీకు లక్క కొద్దికి మీకు తగిలిపోతుంది. గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు లేరు, నథింగ్, ఓకే, అబ్సల్యూట్లీ జీరో. ఒకళ్ళే జయదేవ్ గారు, ఆ రోజు జయదేవ్ గారు అండ్ గరికపాటి మోహన్ రావు గారు వాళ్ళిద్దరు అబ్జర్వేషన్లోనే నాకు టికెట్ రావడం జరిగింది. ఇంకా వేరేగా కేంద్ర స్థాయి కానీ పై స్థాయి కానీ ఎక్కడ కూడా నాకు గాడ్ ఫాదర్స్ ఎక్కడ లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను. ఓకే ఓకే, మరి ఓటమికి దారితీసిన కారణాలు ఏంటి అసలు? ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆ రోజు నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఓకే, మేబీ లాస్ట్ మినిట్ టికెట్, 19th నామినేషన్, 18th టికెట్ అనౌన్స్మెంట్, అది కూడా ఒక రీజన్. నా తప్పులు కూడా ఉన్నాయి దాంట్లో. ఏంటి తప్పులు? అది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే. రాజకీయంగా పొలిటికల్గా అంటే ఒక వార్డు స్థాయిలో మెంబర్స్ ఎవరు ఉంటారు, పార్టీ సభ్యత్వాలు ఏంటి, ఇవి కూడా నాకు తెలియని పరిస్థితి ఆ రోజు. ఓకే, కానీ అది అయిపోయిన తర్వాత కొద్దిగా నాకు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుండి కూడా, పట్టు విడవకుండా తర్వాత కూడా నేను కష్టపడ్డాను. బేసిక్స్ నుండి నేర్చుకుంటే అన్నీ కూడా కష్టపడి అందరం మెప్పు పొంది మళ్ళా గుంటూరు వెస్ట్లో, ఎందుకంటే గుంటూరు వెస్ట్ సీట్ రావడం అనేది చాలా కష్టమైన పని. నేను చాలా రోజుల నుండి చూస్తా ఉన్నాను. ఎందుకు అంత కష్టమో? ఇక్కడ సామాజిక పరంగా కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి జనాలు. ఇక్కడ ఈ సీట్లో గెలవాలి అనేది కొద్దిగా ఇది ఉంటుంది. పోటీ కూడా ఎక్కువ, గుంటూరు వెస్ట్ పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ పోటీని కూడా దాటుకొని సీట్ తెచ్చుకున్నట్టు డెఫినెట్గా అది కష్టఫలము, ఫలితము, దేవుడు ఆశీస్సులని నేను భావిస్తాను సార్. అంటే మీరు బాగా కష్టపడ్డారని చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారా, ఇక్కడ ఎవరు దిక్కు లేరని మీకు టికెట్ ఇచ్చారా? డెఫినెట్గా దిక్కు అయితే కాదండి, చాలామంది ఉన్నారు ఇక్కడ వెస్ట్లో సీట్. మోదీ గారు వెళ్ళిపోవడంతో అంత నాయకులు లేడు అన్నట్టుగా ఎవరు దిక్కు లేరని మీకు ఇచ్చారా? ఎట్లా ఇక్కడ అసలు మోదీ గారు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఆయన లేడు కదా సార్, ఆయన అక్కడ నరసరావుపేట పార్లమెంట్కి కంటెక్ట్ చేశాడు. గుంటూరులో అప్పుడు కూడా ఎవరు లేరు. మోదీ గారికి ఇచ్చారంటే ఆయన ఆ రోజు రాష్ట్రం కోసం పోరాడాడు, ఎన్ని కూడా రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఇచ్చాడు. ఆ రోజు కూడా వాస్తవంగా ఇక్కడ పోటీ చేసేది కాదు, ఆయన ఎంపీగా అడిగి కూడా ఎంపీ కాదంటేనే ఎమ్మెల్యేకి వచ్చాడు ఆయన. మరి ఈసారి 2019 ఎలా వర్కౌట్ చేశారు అసలుకి? 5 ఏళ్ల పాటు అధికార పక్షంలో ఉన్నారు, రాజకీయాల్లో ఎత్తుపాలాలని చూసింటారు మీరు, మరి ఈసారి ఎలా ఉండింది మీ ప్లానింగ్ అంతా ఎలా ఉండింది అసలుకి? సార్ 5 ఏళ్ళు కూడా నేను 2019 కోసమే కష్టపడ్డాను. 2019 ప్రజలు ఎలా ఆదరిస్తారు, నేను దానికి తగ్గట్టుగానే ప్రతి అడుగు కూడా ముందుకేసుకుంటూ వెళ్ళాను. ఎక్కడా కూడా రాజీ పడలేదు. ప్రతి విషయం కూడా ఎవరు అడిగినా, కార్యకర్త అడిగినా, ప్రజలు అడిగినా, బయట పార్టీ కాదు మన పార్టీ కాదు, నేను ఎప్పుడు కూడా పార్టీలు చూడే నా దగ్గరకు వచ్చి ఎవరైనా సహాయం అడిగితే పార్టీ అనేది నేను ఈ 5 ఏళ్లలో కూడా ఎప్పుడు చూడలేదు. ఎవరు అడిగినా సహాయం చేశా కాబట్టే
ఈరోజు ప్రజలు నన్ను ఆదరించారనుకుంటున్నాను. మీ ప్రాథమిక విద్య అంతా ఎక్కడ జరిగింది? గుంటూరు అండి. గుంటూరు అంతా తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఏ స్కూల్లో చదివారు? నేను సెయింట్ జోసెఫ్స్ ఫోర్త్ క్లాస్ దాకా, తర్వాత ఎల్ఈఎంఏ లోదరన్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత టీజేపీఎస్, ఫైనల్ ఇయర్ ఇంటర్మీడియట్. ఎక్కడ ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? టీజేపీఎస్. ఓకే ఓకే. ఇక్కడే మొత్తం కూడా వివాహం ఎక్కడ చేసుకున్నారు? గుంటూరు అండి. విజయవాడ అమ్మాయి. విజయవాడ అమ్మాయి. నా ప్రేమ వివాహమా? లేదు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకటి ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఒకటి ఎంబీఏ లాస్ట్ ఇయర్ ఫైనల్. కరెక్ట్ ఏజ్లోనే మ్యారేజ్ చేసుకున్నట్టున్నారు? ఎర్లీ మ్యారేజ్. 20 ఇయర్స్ మ్యారేజ్. అంత తొందరగా బిజినెస్లో స్థిరపడిపోయారు? 19 ఇయర్స్ అప్పుడు మా సిస్టర్ చనిపోయారు. ఒక సిస్టర్, పెద్ద సిస్టర్. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ కూడా, అంటే అప్పటికే బిజినెస్లోకి వచ్చాను. ఆ రోజులో కొద్దిగా ఎర్లీగా మ్యారేజ్ చేసాయి. నాకు ఇంకొద్దిగా ఎర్లీగా అయింది అనుకుంటా. ఓకే ఓకే. అదే అది చెప్పలేదు మీరు మాకు. ఈసారి 2019లో మీరు ఎలాంటి పాచికలు వేశారు విజయం కోసము? ఎలాంటి పథక రచన చేశారు అసలు? సార్, పాచికలు అంటూ ఏం లేవు. డెఫినెట్గా అది మన కష్టం. అంటే నాకు ఎక్కువగా మెజారిటీ వాస్తవంగా వచ్చింది కూడా. నాకు ఈస్ట్కి అనుకున్న వార్డ్స్ ఒక 6 వార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 6 వార్డ్స్ కూడా యాక్చువల్గా అయితే ఇక్కడ కుల దైన ప్రకారం అయితే కొద్దిగా మైనస్ రావాలి, నెగిటివ్ రావాలి. కానీ అలా కాకుండా నాకు అవన్నీ కూడా ప్లస్ వచ్చినాయి. దాన్ని కూడా ఒక నేను, ఎందుకంటే ఏం లేదు పాచికలు అంటే ఏం లేదు సార్, డెఫినెట్గా అందరు కూడా మాకు ప్రచారంలో కానివ్వండి, అన్నీ ఒక పకడ్బందీగా ప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చాం. డ్వాక్రా మైండ్లు కానీ అన్నీ ఒక పకడ్బందీ ప్లాన్డ్గా చేసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే 5 ఇయర్స్ చేసామో అవన్నీ కూడా ప్రజలకు వివరించుకుంటా వచ్చాం. బాగా చాలా మైండ్కి కూడా చేసాం. అందుకే నేనైతే ఇక్కడ 15,000 కన్నా మినిమం ఎక్స్పెక్ట్ చేసాం. 10-15,000 మినిమము మెజార్టీ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ తెలుసు మరి ఫ్యాన్ గాలి దెబ్బకి 4,300కి వచ్చాము. డెఫినెట్గా మా ప్రయత్నంలో. మీ దగ్గర ఉపఎన్నికలకు ఇది అంటే ఒక బూత్, ఒక పోలింగ్ బూత్ మీ దగ్గర మళ్ళా కూడా స్టాప్ చేసి అక్కడ కొద్దిగా అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో యేసరత్నం గారు చేయడంతో అక్కడ మళ్ళీ మీకు రీపోలింగ్ జరిగింది. రీపోలింగ్ ఉపఎన్నికలు కాదు, రీపోలింగ్ జరిగింది. అక్కడ ఒక పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరిగింది అన్నమాట. ఏంటి అది, ఎందుకు జరిగింది అక్కడ అసలు? అక్కడ మేము సుమారుగా 6 గంటలకు వెళ్ళినప్పుడు క్యూలో, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎం లేట్గా బిగిన్ అయింది. 6 గంటలకు వెళ్ళినప్పుడు పోలింగ్ సుమారుగా 45% అయింది. అప్పటికి క్యూలో ఒక 200 మంది ఉన్నారు. మళ్ళీ 8 గంటలకు వచ్చినప్పుడు కూడా 300 మంది ఉన్నారు. 300 మంది ఉన్నారు. వాస్తవంగా అయితే 6 గంటలకల్లా ఎవరికైతే ఉన్నాయో స్లిప్లు ఇచ్చి ఆపేయాలి. కానీ 8 గంటలకు కూడా 300 మంది మళ్ళీ స్లిప్పులు పట్టుకొని ఉన్నారు. మేము ఇదేంటని అడిగితే వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిన పని అయింది అక్కడ ఆర్వో కానివ్వండి, అక్కడ ఇన్ఛార్జి. ఇక దాని మూలంగా మళ్ళీ మేము గట్టిగా అడిగి, అందరం కూడా గట్టిగా అడిగాము. అందరు పార్టీలు అడిగితే వాళ్ళు రీపోలింగ్కి రీపోలింగ్ అయినా కూడా మీరు గెలిచినా కూడా మీ విజయం విజయమే కాదు, రాజ్యాంగ విలువలను తుంగలో దొక్కారు అంటూ మీ ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన యేసురత్నం గారు కోర్టుకు వెళ్ళారు కదా. అంటే మీరు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు అఫిడవిట్లో చూపించిన రుణాలకు కావచ్చు, ఇక మిగిలిన అంశాలన్నీ కూడా దాచిపెట్టారు, అసలు ఏది కూడా పారదర్శకంగా లేదు, అఫిడవిట్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా వాస్తవాలకు దూరంగా ఉన్నాయంటూ ఆయన ఎన్నిక చెల్లదు, మద్దాలి గిరిధరరావు గారు ఎన్నిక చెల్లదు అంటూ యేసురత్నం గారు కోర్టుకు వెళ్ళారు కదా. ఇప్పుడు వాళ్ళకి 151 వచ్చినా తృప్తి తీరలేదు పార్టీ వాళ్ళకి. డెఫినెట్గా మేము ఫస్ట్ నుండి కూడా పాదదర్శ అనేది మా పేరెంట్స్ దగ్గర నుండి, ఫాదర్ వాళ్ళ దగ్గర నుండి ప్రతి ఒక్కటి కూడా అకౌంటబిలిటీ ఉంటుంది మాకు. డెఫినెట్గా మాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఆయన వేసిన దాని మీద కూడా అన్నిటికీ కూడా రిప్లై చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కౌంటర్ వేయడానికి కూడా బట్ట దాని గురించి అయితే నాకు అంత భయపడాల్సిన పని ఏం లేదు. యాజ్ పర్ బుక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ కట్టడం కానివ్వండి, మేము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం. దాంట్లో ఎలాంటి చిన్న చిన్న మిస్టేక్ కూడా జరగదు. కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అన్ని అంశాలు ఏవైతే ఆరోపించారో అవన్నీ 100% వీఆర్ రెడీ. నో, కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ని కూడా ఎలక్షన్ విధులకు వేశారు, అయితే చివరి నిమిషంలో వారిని తప్పించడంతో వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అవి జరిగినా కూడా నేను గెలిచేవాడిని అన్న కోణంలో కూడా ఆయన మరొక అంశం మీద కూడా ఆయన కోర్టుకు వెళ్ళారు. సరే, ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఒక ఆధారతో సహా కోర్టుకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాం.
ఎక్కడ ఒక 100% మాది, ఎక్కడ కూడా 0% డీవియేషన్. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు, మాకైతే అనుమానాలు లేవు. ఆయనకు అనుమానం వచ్చింది, ఆయన అనుమానాలన్నీ కూడా నివృత్తి చేస్తాం. ఓకే ఓకే. అంటే 2014 మీరు ఓడిపోయిన అధికారంలో ఉన్నారు, ఇప్పుడు గెలిచినా ప్రతిపక్షంకి పరిమితం అయిపోయారు కదా మీరు, మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? డెఫినెట్లీ సార్, నా బాండ్లో నేనైతే అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే నాకు పదవి లేనప్పుడు పార్టీ ఉన్నా సరే, బట్ దేర్ విల్ బి అ లిమిటేషన్స్. నేను లిమిటేషన్స్ దాటి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళలేదు. ఆ లిమిటేషన్స్లో ఉంది కూడా నేను అభివృద్ధి చేసుకుంటూ వచ్చాను. అదే అభివృద్ధి ఇప్పుడు ఇంకొద్ది కష్టమే, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు ఇంకా కొద్ది కష్టపడాలా? డెఫినెట్గా కష్టపడతాను. ప్రజల కోసం, గుంటూరు అభివృద్ధి కోసం ఎక్కడ దాకైనా డెఫినెట్గా నేను వెళ్తాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా గుంతలమైపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ ఛిద్రమైపోయాయి. అసలు సైడ్ కాలువలు లేక మురుగునీరు అంతా కూడా మొత్తం డ్రైన్ లేవు, లేక మురుగునీరు అంతా రోడ్ల మీద పడుతుంది. ఎక్కడ చూసిన మోకాల్లోతు నీళ్లు నిలబడిపోయాయి. పాదచారులకి, వాహన చోదకులకు, పాదచారులకు కూడా ఇబ్బంది అయిపోయింది అంటున్నారు. మరి ఆ పరిస్థితిని మీరు ఎలా అధిగమిస్తారు? ఇప్పుడు ఆల్రెడీ 2 మంత్స్ నుండి ఫస్ట్ మాది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ గుంటూరు పట్టణంలో 2.5 ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి అండర్గ్రౌండ్ డ్రైనేజ్. అది ఎమ్మటే కంప్లీట్ అవ్వాలి, మేము చేసిన ప్రయత్నాలు చేసాము. దానికి ఒక 35-40% దాకా కంప్లీట్ చేయగలిగాం లాస్ట్ టర్మ్లో. లాస్ట్ 6 మంత్స్ నుండి చూస్తే కంప్లీట్గా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఒక 4 మంత్స్ నుండి కంప్లీట్గా ఆగిపోయి ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్. ఇది ఎమ్మటే కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి కమిషనర్ గారితో కానీ వాళ్ళతో కానీ మాట్లాడితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఆగిపోయి సరే మనం కూడా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని చెప్పి కూడా మేము కూడా వేచి చూసే దూరంలో ఉన్నాము. ఒక 1 మంత్ చూసిన తర్వాత దాని మీద ఏం స్టెప్ తీసుకోవాలి, కొద్దిగా మనం కూడా హార్ష్ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే 3 నెలల నుండి కనీసం చిన్న ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేని పరిస్థితికి వచ్చేసింది గుంటూరు మున్సిపాలిటీ కార్పొరేషన్. కనీసం ప్యాచ్ వర్క్స్, గతంలో ఇలా ఉండేది కదా, ఏదైనా చిన్న చిన్న వర్కులు కానీ చిన్న చిన్న రోడ్లు కానీ ఎమ్మటే ఉంటే ఎమ్మటే చేసేవాళ్ళు, ఎమ్మటే నామినేషన్ అను లేకపోతే ప్యాచ్ వర్క్స్ 1 లక్ష 2 లక్షల రూపాయలు అయితే నామినేషన్స్ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఆ ప్యాచ్ వర్క్స్ చేయడానికి కూడా పరిస్థితి లేదంటున్నారు. కమిషనర్ గారు కూడా హెల్ప్లెస్లాగా ఉన్నారు ప్రజెంట్ పరిస్థితి. ఆయన కూడా సిఎఫ్ఎంఎస్లో ఇచ్చాం సార్, వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలి, 10 కోట్ల పైన రావాలి, అది ఇస్తే కొద్దిగా వర్కులు స్టార్ట్ అవుతాయి అనేది ఆయన కూడా ఉంది. సిఎఫ్ఎంఎస్ క్లోజ్ చేసుకొచ్చున్నారు కదా, బయోమెట్రిక్కే పనిచేయడం లేదు సిఎఫ్ఎంఎస్లో. అదే అదే, ఇప్పుడు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. డబ్బులు రిలీజ్ కాకుండా లాక్ చేసి వాస్తవంగా సార్, లాస్ట్ 5 ఇయర్స్ ఏదో చిన్న చిన్న వర్క్స్, వాస్తవంగా అయితే చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఎమ్మటే చేసేవాళ్ళు. ఇవాళ ఆ చిన్న చిన్న వర్క్స్కి కూడా 50,000, 60,000, 70,000, 80,000, 100,000 రూపాయలు వర్క్స్కి కూడా పరిస్థితి దిగజారిన పరిస్థితి ఉంది గారు అంటున్నారు కదా సార్. చంద్రబాబు నాయుడు, దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అంటారు వాళ్ళకి. ఇంకా పసుపు కుంకుమ పేరుతో కూడా రుణమాఫీలు కావచ్చు, ఎక్కడ లేని డబ్బులన్నీ కూడా వాడేశారు, ఓడీలకు వెళ్ళిపోయారు. మరి సార్, అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సార్. నా విషయంలో అయితే కన్నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవాళ చంద్రబాబు ఎవరు అడిగారు, ఇవ్వకపోయినా అనవసరంగా ఓట్ల కోసము, ఓట్ల రాజకీయం కోసము మొత్తం దోచేశారు. అసలుకి సెంట్రల్ ఫండ్ను కూడా, అంటే ఇన్సూరెన్స్లకు సంబంధించింది కావచ్చు, రైల్వేలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఉంటే కూడా వాటిని కూడా వాడేశారు. సార్ ఇవాళ 80 డేస్ పైన 3 మంత్స్ అవుతుంది ప్రభుత్వం వచ్చి, 2,28,000 కోట్ల బడ్జెట్ మంది. అంటే 3 మంత్స్లో కనీసం కలెక్షన్స్ ఎంత రావాలి మనకి? ఇవన్నీ ఏమైనాయి? ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో రూపాయి క్లియర్ చేయలేదు, ఆర్ఎండ్బికి రూపాయి లేదు, కార్పొరేషన్స్కి మున్సిపాలిటీస్కి రూపాయి లేదు. ఈ డబ్బులన్నీ అసలు ఏం చేస్తున్నారా ఏందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో వాస్తవంగా నెలకొంది, అందరికీ తెలుస్తుందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఉందా లేదా రాష్ట్రంలో? ఇంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఉందా లేదా రాష్ట్రంలో? మరి ఇవాళ ఈ 5 ఏళ్ళు కూడా మీరు ఒక గ్రోత్ తీసుకుంటే, జీడిపి కానివ్వండి, జిఎస్డిపి కానీ గ్రోత్ తీసుకుంటే ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా, 5 ఏళ్లలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేని విధంగా అభివృద్ధి జరిగింది. అది మనం చేసిన లెక్కలు కాదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం వీఆర్ నెంబర్ 1. మరి అంత క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మరి 5 ఏళ్ళు కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు రాగానే వీళ్ళకి, ఎందుకంటే ఇలా అభివృద్ధి గోలుగా ఉన్న నిధులన్నీ పోలవరంకి కేంద్రం ఇచ్చిన నిధులని వాడేశారు, క్లియర్ చేసేశారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులే కాకుండా రాష్ట్రం ఇచ్చిన రాష్ట్ర నిధుల్లో కూడా వాడి ఉన్నాయి. ఫస్ట్ నుండి అది వస్తుంది, ఒక్కసారికే పెద్ద బొక్క పెట్టేశారని అంటున్నారు. అదే సార్, మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రావాలి దానికి.
వీళ్ళు చూస్తే ప్రతి ఒక్కటి కూడా అవగాహన లోపం కనబడుతూ ఉంది. ఎక్కడ అనుభవం లేదు. మినిస్టర్లు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ఎక్కడా కూడా అనుభవం కనబడలేదు. వీళ్ళు ఒక మాటకి ఒక మాట కూడా అనుభవం లేదంటారా? డెఫినెట్గా లేదు. దీంట్లో దాంట్లో అనుమానం ఏమో సార్, జీరో వడ్డీ రైతులకు ఇచ్చే జీరో వడ్డీలో నేను అనుభవం బయటపడింది కదా ఆ రోజు అసెంబ్లీలో. 11,500 కోట్లు లెక్కేశాడు, పెట్టింది ఆయన 100 కోట్లు పెట్టాడు. ఇప్పుడు అక్కడే తెలుస్తోంది కదా దేని దేని గురించి దేనికి మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇవాళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా చేసుకోగలిగితే డెఫినెట్గా ఇవాళ స్కీమ్స్ ఆపేశారు. అన్న క్యాంటీన్లు ఆపేశారు, మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం. రాజన్న క్యాంటీన్ల పేరు త్వరలో పునఃప్రారంభిస్తామంటున్నారు కదా? త్వరలో ప్రారంభిస్తారు, ప్రస్తుతానికైతే ఆగున్నాయి కదా. మేము కూడా స్టార్ట్ చేయమనే చెప్తున్నాం పేదలకి. ప్రక్షాళన చేయాల్సి ఉంది కాబట్టి ఆపేయమంటున్నారు కదా? ప్రతి దానిలో ప్రక్షాళన తప్పితే వాళ్ళకి ఇంకో రెండు మాట కనబట్టలేదు. ఇప్పుడు 3 నెలలే అయింది కాబట్టి మేము కూడా ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాము. మేము కూడా 6 నెలలు వెయిట్ చూద్దాం అనుకున్నాం. బట్ స్టార్టింగే ఈరోజు మీరు రాష్ట్రాన్ని దోచేశారు, 5 లక్షలు దోచేశారు, 10 లక్షల కోట్లు దోచేశారు అని చెప్పి మొదలుపెట్టారు కాబట్టి మేము కూడా వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళ అసెంబ్లీలో మేము కూడా అంత గట్టిగా వాయిస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ప్రతి ఒక్కటి దోచేశారని చెప్పి ప్రతి ఒక్కటి నిందలేయడం అపనిందలేయడం తప్పితే వాళ్ళకి రెండో పని లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ వాళ్ళు దాని మీద కాకుండా ప్రజాపాలన మీద కనుక దృష్టి పెడితే డెఫినెట్గా మేము కూడా సపోర్ట్ చేసేవాళ్ళం. ఇవాళ అలా కాకుండా కేవలం మీరు కూడా అసెంబ్లీలో చూస్తూనే ఉన్నారు, జరిగిన తీరు చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో ఇవాళ ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్పితే వాళ్ళు ఏం చేశారో చెప్పండి. ఇవాళ అమ్మఒడి అన్నారు, అమ్మఒడి తీసుకెళ్ళి జనవరికి పోస్ట్పోన్ చేశారు. గ్రామ వాలంటీర్లు అని చెప్పారు, వాళ్ళ క్యాడర్ మొత్తానికి ఉద్యోగాలు వేసుకున్నారు. ఇవాళ ఇలా జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇసుక గురించి మాట్లాడతాం. ఇసుక మూలంగా ఎంత ఇండస్ట్రీ ఎఫెక్ట్ అయిందో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇవాళ సిమెంట్ ఇండస్ట్రీ 60-70% ప్రొడక్షన్ కట్ చేసుకుని ఉన్నాయి. ఐరన్ ఇండస్ట్రీ 60-70% ప్రొడక్షన్ కట్ చేసుకుని ఉన్నాయి. ఉన్న స్టాక్స్ అమ్ముడుపోవట్లేదు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగిపోయింది రాష్ట్రంలో. ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎక్కడి నుండి జరుగుద్ది, ట్యాక్సులు ఎక్కడి నుండి వస్తాయి, ఇవాళ వాళ్ళంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, దానికి అనుభవమైన ఇండస్ట్రీస్ ఇవన్నీ మూసేస్తే రేపు జిఎస్టీ కట్టేవాడు ఎవడున్నాడు ఈ రాష్ట్రంలో? ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది? ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు కూడా మరి ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఆలోచించలేకపోయాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. మళ్ళీ అది కాక ఇవాళ వరల్డ్ ఎకానమీ రెసెషన్ అంటున్నారు, రెసెషన్ రాబోతుందని మరి ఇప్పటికే రెడ్ లైట్ బ్లింక్ అవుతా ఉంది. అదే ఆ రెసెషన్ కూడా మరి నెత్తి మీద పడితే రాష్ట్ర పరిస్థితి ఏంది? ఇవాళ ఇవన్నీ ఆలోచన లేకుండా ఆయన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఇసుక మాఫియా, ఇసుకే మాఫియా చేశారు, ఇసుక పాలసీ బాగాలేదని చెప్పి ఇసుక పాలసీ ఆపాడు. మద్యం పాలసీ ఎందుకు ఆపలేదు? నువ్వు మద్యం తీసేస్తానన్నావు కదా, విడతల వారిగా తీసేస్తామన్నారు, తీసేస్తాను. మద్యం పాలసీ ఎందుకు ఆపలేదు? మరి మద్యం పాలసీ కూడా ఆపి కొత్త పాలసీ వచ్చిన తర్వాత మద్యాన్ని కూడా మొదలు పెట్టచ్చు కదా. ఇవాళ ఎక్కడ ఏం కాదు, ఆయన ఏ మైండ్లో అనుకుంటే అదే చేస్తున్నాడు. మంచా చెడు అని ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ప్రతిపక్షాల మీద నెత్తి వేసుకున్నాడు. ఇవాళ ఆయన నెత్తిన మీదే అది పడింది. ఇవాళ ఏదైతే వారిగా మద్య నిషేధము అమలు చేస్తామనే ఉద్దేశంతో ఈసారి షాపుల సంఖ్య కూడా తగ్గించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే షాపులు నిర్వహించడానికి కూడా నోటిఫికేషన్ జారీ చేశారు. 3 నెలల నుండి చూస్తున్నాం కదా ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది. ఇవాళ ప్రభుత్వానికి ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగింది. నీకు ఆ ఉద్దేశమే ఉంటే నువ్వు ఎక్సైజ్ ఇన్కమ్ ఎందుకు పెరుగుతుంది? ఇవాళ మనకి ఆయన బడ్జెట్లో కూడా ఎక్సైజ్ ఇన్కమ్ పెంచే చూపించుకున్నాడు. బాగా ఎక్కువ తాగుతున్నారు ఇప్పుడు జనాలు. అంతే మరి టీడీపీ ఆయన తక్కువ తాగారు, ఇప్పుడు ఎక్కువ తాగుతున్నారు అంటారు మీరు? పన్నులు లేక ఆనందం తట్టుకోలేక తాగుతున్నారు ఏం కదా? ఫ్యాన్ ఇళ్లలో పన్నులకి వెళ్ళక పనులు లేక మేము కూడా డ్రాప్ అయింది అనుకుంటున్నాం. కానీ దాచిపెట్టిన డబ్బులు కూడా తీసుకెళ్ళి మధ్యాహ్నం పెడుతున్నారు అనిపిస్తుంది. పని పాట లేక తాగుతున్నారు అంటారు. డెఫినెట్గా సార్ పని పాట లేదంటారు. అంతే అందరికీ పని పాట లేదా ఏం కదా, తాగే వాళ్ళందరికీ కూడా. మీరు తాగుతారా? లేదు. మెల్లగా చెప్తున్నారు అంటే ఉందా లోపల ఏమన్నా? లేదని కదా మెల్లగా చెప్తున్నారు ఏమన్నా లోపల లేదని ఏమి లేదంటారా? ఒక్కొక్కసారి ఇది చూద్దాం మనం. గుంతకో కొమ్మ గుంటూరులో ఇంతేనమ్మా, ఫోటోలు బాగున్నాయిదా? వెళ్ళారు ఈ రోడ్లకి? గుంతకో కొమ్మ గుంటూరులో ఇంతేనమ్మా, అది మీ నియోజకవర్గ పరిధిలో ఉంది కదా? అదే పరిస్థితిలో ఉంది సార్. ఓకే, పట్టాభిపురం మీ నియోజకవర్గ పరిధిలో ఉంది. అదే ఏంటి దాని పరిస్థితి, అసలు ఆ రోడ్ల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చేయబోతున్నారు?
నేను ప్రతిపక్షంలో ఉన్నానని మామూలు కొట్టిపడేస్తారా, లేకపోతే దాని పరిష్కారం కోసం ఏమైనా చేస్తారా? పరిష్కారం కోసం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ప్రజెంట్ నేను చెప్పాను, 3 నెలలు కూడా టైం ఇంకా మనం అడుగుతా ఉన్నాక ఇంకా డబ్బులు లేవు అని చెప్తున్నా. మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నేను గారు జయదేవ్ గారు కానివ్వండి, ఇవాళ అదే పరిస్థితి. ఆయన కూడా కలెక్టర్ గారు డబ్బులు లేవనే ఒకే ఒక మాట చెప్పేయడం జరిగింది. మేము కూడా దీని మీద ఏం చేయాలి, అవసరమైతే మరి ధర్నాలు చేసైనా సరే మళ్ళీ డబ్బులు గుంటూరు కార్పొరేషన్ తెప్పించి ఇవన్నీ కూడా పూర్చారు. వాస్తవంగా అయితే యూజీడీ వాళ్ళు ఎక్కడైతే తువ్వారో వాళ్ళే రెస్టోర్ చేయాల్సిన పని ఉంది. వాళ్ళ ఓకే యూజీడీ వర్క్స్ జరుగుతున్నాయి, జరుగుతున్నప్పుడు వాళ్ళే రెస్టోర్ చేయాలి. కానీ చేయట్లేదు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు 100 కోట్ల పైన ఆగిపోయి ఉంది. ఓకే గవర్నమెంట్ దగ్గర నుండి అమౌంట్ ఆగిపోయి ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా మా డబ్బులు రాంది మేమేం చేయలేమండి అని చెప్పి చేతులు తీసేపడింది. ఫస్ట్ ఆ అమౌంట్స్ కనుక కొద్దిగా క్లియర్ అవుతే కనుక ఈ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. డెఫినెట్గా దాని గురించే మేము కూడా ముస్తఫా గారితో కూడా మొన్న మాట్లాడటం కూడా అడిగాను. జరిగినప్పుడు అలా 2-3 సార్లు అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా మేము దీని మీదే, ఎందుకంటే ఇద్దరికి కామన్ ప్రాబ్లం అది, ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కామన్ ప్రాబ్లం యూజీడీ. ఆయన కూడా అడిగాను, ఆయన కూడా అడిగాను, వాళ్ళు కొద్దిగా చేస్తామంటున్నారు దగ్గర అన్నీ చెప్తా ఉన్నాడు. ఎక్స్పెక్టేషన్ ఇంకా 3 నెలలు అయింది కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫండ్స్ రిలీజ్ అవుతే కనీసం ప్యాచ్ వర్క్స్ కన్నా రోడ్లకి వేసుకుని బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? చాలామంది కూడా రైల్వే ట్రాకుల పక్కన రైల్వే స్టేషన్ల పక్కన గుడిసెలు వేసుకుని నివాసాలు ఉంటున్నారు, వారి పరిస్థితి ఏంటి? వారి పక్కా గృహాల నిర్మాణంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైల్వే అనుకొని సుమారుగా 2200 ఇల్లు గుంటూరు వెస్ట్లో ఉన్నాయండి. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి మనకు సాధ్యపడదు. వాస్తవంగా దాని మీద ఇదివరకు కూడా ఒక ప్రయత్నం చేసాం. ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా మొత్తం 4000 ఇళ్ళు వస్తాయి కనుక దాన్ని ఒక ప్రయత్నం చేస్తే అప్పుడు సుమారుగా ఒక 35 ఎకరాలు 40 ఎకరాలు స్థలం రైల్వేకి ఇస్తానికి కూడా అప్పుడు కలెక్టర్ కాంతిలాల్ దండే గారు ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ పెట్టున్నాము. బట్ అది వాళ్ళు ఏమంటారంటే మాకు ల్యాండ్ కాదు, దానికి వాల్యూ తగ్గట్టు మాకు ల్యాండ్ కానీ అమౌంట్ కానీ కావాలనే ప్రపోజల్ వచ్చింది. అప్పుడు జయదేవ్ గారే దాన్ని తీసుకొని ముందుకెళ్ళాడు. ఇప్పుడు దానికి అంటే ల్యాండ్కు ల్యాండ్ ఇస్తామనేది దాని మీద ఉంది మనకి. అది ఇచ్చేసి వాళ్ళకి పట్టాలు ఇప్పిద్దాం అనేది ఒక ఇది ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి. హౌసింగ్ మీద కూడా, ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు సుమారుగా మన దగ్గర ఇవాళ గుంటూరు పట్టణంలో 60,000 అప్లికేషన్లు ఉన్నాయి. మనకి గుంటూరు పట్టణం మొత్తానికి 60,000 అప్లికేషన్స్ అప్లికేషన్లు ఉన్నాయి. అందరూ ఇల్లు లేని వాళ్ళేనా? ఇల్లు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళే. అంటే యాజ్ పర్ ఆధార్ లింక్ చేసే అది చేస్తున్నారండి. అది ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ ఏం లేదు, ఆధార్ లింక్తో ఉంది కాబట్టి. ఇల్లు ఇవి 60,000 ఇల్లు ప్లానింగ్లో అప్పుడు అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా 50 ఎకరాలు ఇక్కడ మనం అడవితక్కులపాడులో కట్టాము, ఇప్పుడు 60 ఎకరాలు మనం ఇక్కడ ఏటుకూరు దగ్గర తీసుకున్నాము, వెంగళాయపాలెంలో తీసుకున్నాము, ఇంకో 30 ఎకరాలు కూడా ఉంది. అంటే ఎంత తీసుకున్నా సరే కనీసం మన తెలిసి ఇక్కడ మనకి ఇంకో 400 ఎకరాలు రిక్వైర్మెంట్ ఉంది ఇది ఇల్లు కట్టడానికి. 400 ఎకరాలు కనుక మనం తీసుకోగలిగితే ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత గృహ ఇంటి కల కూడా సాకారం చేయాలనేది ఉంది. ఒక ప్లాన్ ప్రకారం వచ్చేటప్పుడు మరి 10,000 ఇళ్ళకి అప్పుడు మనం చేసాము, ఇంకా 40,000 ఇళ్ళు మినిమం ఇక్కడ రిక్వైర్మెంట్ అయితే ఉంది. డెఫినెట్గా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇల్లు అందరికీ ఇస్తానంటుంది, స్థలాలు ఇస్తానంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ ప్రాబ్లం కూడా అయిపోద్దనే మేము కూడా భావిస్తాం. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2022కి ప్రతి ఒక్కళ్ళు సొంత ఇంటి కల సాకారం చేద్దామన్నారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం మరి ఎలా చేస్తుందో చూద్దాం సార్. గుంటూరు మిర్చి గురించి అందరికి తెలిసినదే, దాని ఘాట ఎలా ఉంటుందని. ఏషియాలోనే 1 స్థానంలో ఉంది గుంటూరు మిర్చి యార్డ్. కానీ ప్రస్తుతం ఆ గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తుంది 29 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్వాసన పలికారు, మరికొంతమంది అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వారికి కూడా ఉద్వాసన పలుకుతామన్నప్పుడే సంకేతాలు ఇచ్చారంటున్నారు. మరి వారంతా కూడా ఈరోజు రోడ్డు ఉన్న పడే పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యేగా వారిని ఎలా ఆదుకుంటారు మీరు? ఇప్పుడు ఎక్కడ పట్టినా ఉద్యోగాలు పోవడం తప్పితే కొత్త ఉద్యోగాలు అయినాయి, ఎక్కడ కలుపుతున్నాయో వాళ్ళ కార్యకర్తలు తప్పితే ఎక్కడ తెలియట్లేదు. వాళ్ళు పొద్దున్నే రోడ్డు మీదకి వస్తే పని లేక బేల్దారులు పని కానివ్వండి, వడ్డర్లు కానివ్వండి, బేల్దారు పని చేసేవాళ్ళు దానికి అనుగుణంగా చేసే వర్కులు అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళ విద్యార్థులను బట్టి గ్రామ వాలంటీర్లు సచివాలయ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేస్తున్నారు కదా. అదే ఈ ఉద్యోగాలు తీసేసి వాళ్ళకి ఇచ్చుకుంటాం తప్పితే ఉద్యోగాలు అంటే వాళ్ళకి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 20 లక్షల మంది రోడ్డును పడున్నారు. వాళ్ళు ఆల్రెడీ 20 లక్షల మంది రోడ్డును పడ్డారని గణాంకాలు ఎలా వచ్చాయి మీకు?
లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానివ్వండి, దానికి అనుబంధమైన ఫీల్డ్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తే 20 లక్షల పైన ఉంటారండి. తక్కువైతే ఉంటారు, డెఫినెట్గా 20 లక్షల పైన ఉంటారు. దాంట్లో అనుమానం అయితే ఏం లేదు. వారానికి ఒక రోజు 2 రోజులు పని కూడా పరిస్థితి లేదు ఇవాళ. నేను వార్డు లోపలికి వెళ్ళి చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తాను, 3 నెలల్లో మాకు ఇది 10వ రోజు పని అయ్యా, 11వ రోజు పని అయ్యా, 15వ రోజు పని అయ్యా అనే పరిస్థితి వచ్చిందంటే, గతంలో చూస్తే వాళ్ళు వేరే వాళ్ళకి పని ఎక్కువై వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. అప్పుడు రాజధాని పనులు కానివ్వండి, ఆ మంగళగిరి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇక్కడ అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ పనులు ఎక్కువగా ఉండి. మరి మిర్చియాట్లో తొలగించిన కంప్యూటర్ ఆపరేటర్లకు కావచ్చు, ఇతర అవుట్సోర్సింగ్ సిబ్బందికి కావచ్చు, వాళ్ళు రోడ్డును పడుతున్నారు, వారికి ఎలాంటి భరోసాని ఇస్తారు మీరు? అసలు వాళ్ళ ఉద్యోగాలకు ఎలాంటి భద్రత కల్పిస్తారు? ఇవాళ భద్రత ప్రభుత్వం చేయాలి వాస్తవంగా. ఆ ప్రభుత్వంలో మీరు కూడా ఒకరు కదా. ప్రభుత్వం ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఉంది ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ. కానీ మీరు ఎమ్మెల్యే అనేది మర్చిపోతున్నారు కదా. ఎమ్మెల్యే డెఫినెట్గా మేము పోరాటంలో దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సార్. అంటే ఇది టూ ఎర్లీ, మేము ఏది చేయాలన్నా మేము ప్రస్తుతానికి ఒక 3 నెలలు వేచి చూడాలి. గవర్నమెంట్ పద్ధతులు ఏంది, ఏంటి అనేది, ఎలా చేస్తుంది అనేది. ఇప్పుడు డెఫినెట్గా మీరు చెప్పినట్టు 29 మంది కనుక ఉద్యోగస్తులు తీసేసే పరిస్థితి ఉంటే కానీ డెఫినెట్గా మేము క్వశ్చన్ చేస్తాము. వాళ్ళు మళ్ళీ తిరిగి పెట్టుకునే ప్రయత్నం డెఫినెట్గా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా కూడా వాళ్ళని ఉద్యోగ భద్రత ఉంటుందంటారు. మరి మిర్చి యార్డ్లో రైతుల సంక్షేమం కోసం కావచ్చు, రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎలాంటి కృషి చేయబోతున్నారు సార్? డెఫినెట్గా సార్, లాస్ట్ టైము మా పాలక మండలిలో కూడా మిర్చి యార్డ్లో ఇప్పుడు మేము భోజన పథకాన్ని కూడా ప్రారంభించి ఆ రోజు మొత్తం మంచి భోజనం పెట్టేయడం జరిగింది. అలాగే ఒక హాస్పిటల్స్ కూడా, అక్కడ చిన్న హాస్పిటల్ కూడా, డిస్పెన్సరీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి ఎందుకంటే ముఖ్యంగా రైతులు వస్తారు, కొంత వేల మంది సీజన్ వస్తే రైతులు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా అనారోగ్యం పాలైనా ఇమీడియట్గా అక్కడే అసిస్టెంట్ ఇచ్చే విధంగా కొత్త హాస్పిటల్ కూడా అప్పుడు మేము ఏర్పాటు కూడా చేయడం జరిగింది మా పాలక మండలిలో ఉన్నప్పుడు. గతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మిర్చియార్లో, పెద్ద ఎత్తున ఆస్తులు నష్టం జరిగాయి అక్కడంతా కూడా. అలాగే అలాంటి ప్రమాదాలు మరీ జరగకుండా, అలాంటి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మిర్చియార్లో తీసుకున్నా కూడా కొన్నిసార్లు ముఖ్యంగా ఎండాకాలంలోనే ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి, సర్క్యూట్ ఇది కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ ఉన్నాయి. ముఖ్యంగా డైలీ టు డైలీ పర్యవేక్షించాల్సిన బాధ్యత అక్కడున్న అసోసియేషన్స్ కానివ్వండి, అక్కడున్న పాలక మండలి కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ అయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ నార్మ్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా చేసింది. అది చేసిన తర్వాత ప్రస్తుతం ఈ 4-5 ఏళ్లలో 1-2 కోల్డ్ స్టోరేజీలు తప్పితే మిగతా ఎంత ప్రాబ్లం అయితే లేదు. జూట్ మిల్లు మీ నియోజకవర్గ పరిధిలోనే ఉంది, ఇప్పుడు అది మూలన పడి అది రియల్టర్ పరం కాబోతుంది అంటున్నారు అనమాట. ఈ సందర్భంలో దాంట్లో పనిచేసే కార్మికులంతా రోడ్డును పడుతున్నారు, మీరు కార్మికుల పక్షాన్ని నిలబడుతున్నారా, ఒక ఎమ్మెల్యేకి రియల్టర్ పక్షాన్ని నిలబడుతున్నారా? డెఫినెట్గా నేను కార్మికుల పక్షాన్ని నిలబడతాను సార్, ఎందుకంటే అక్కడ ఉన్న రియల్టర్లు ఎవరు దాంట్లో పనిచేస్తున్న ఇవన్నీ పనిచేస్తున్న వాళ్ళు అందరికీ తెలుసు, గుంటూరు పట్టణంలో ఎవరెవరు ఉన్నారు, ఏ హ్యాండ్లు పడి ఉన్నాయి దాంట్లో. డెఫినెట్గా మేము వాళ్ళ పక్షాన ఉంటాము. ఎక్కడైతే కార్మికులకి చిన్న అన్యాయం జరిగినా సరే ఊరుకునే పరిస్థితి లేదు. అవసరమైతే నేను నిరాహార దీక్షలు ఏం చేసినా సరే కార్మికులందరికీ న్యాయం జరిగే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో జూట్ మిల్ కథ అయిపోయింది అంటున్నారు, ఇంకా అదంతా కూడా ఇక విల్లాస్ కట్టడానికి, ప్లాటింగ్కి అంతా కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు, ఇంకా అయిపోయింది, ఇంకా కార్మికులను తంపండి చేసుకోవాలి. డెఫినెట్గా చేస్తాం సార్, కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఇంకా జరిగినట్టే కదా అన్యాయం, వాళ్ళకి రావాల్సిన ప్రతి రూపాయి కూడా రావాల్సిందాడు. కార్మికులకి రావాల్సిన ప్రతి రూపాయి కూడా వస్తేనే వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. కార్మికులు ముందు సాటిస్ఫాక్షన్ అయితేనే వాళ్ళు ఏది చేసినా సరే చెల్లుబాటు అవుతుంది, లేకపోతే కానీ ప్రతిదాన్ని కూడా మేము అడ్డుకుంటాం సార్. ఓకే, ఖచ్చితంగా అన్యాయం జరిగితే నిరాహార దీక్ష చేస్తారు. డెఫినెట్గా దాంట్లో అయితే నిరాహార దీక్ష అనుమానం ఏం లేదు సార్ దాంట్లో. ఓకేనా, రెడీయా? దాన్ని తట్టుకోగలరా? తట్టుకునే తీస్తానే దాని కదా. బీపీ షుగర్ అని కరెక్ట్ ఉన్నాయా? పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్గా ఉన్నాయి, పర్వాలేదు అనమాట. అయితే దీక్ష చేయొచ్చు అనమాట, అయితే ఇబ్బంది లేదు. ఓకే ఓకే. మద్దాల గిరిధర్ గారికి మంచి పేరు ఉంది, మంచి సౌమ్యులు అంటుంటారు, బాగానే ఉంది. మరి అంతకుముందు చాలా మెతక వైఖరిగా ఉండారు వ్యాపార రాజకీయాల్లోకి వచ్చినాక పంచాయతీలు ఎక్కువయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక్క పంచాయతీ మద్దాళిగిరి చేశారని చెప్పండి, డెఫినెట్గా నేను ఇవాళే రాజీనామా. ఒకటి కాదు రెండు కాదు, ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. వ్యాపారస్తుల మధ్య పంచాయతీలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య పంచాయతీలు కాదు, ఏది కావాలన్నా మద్దాళిగిరి గారు ఇప్పుడు చేస్తున్నారు. ఇటీవల అన్నదమ్ముల మధ్య ఒక ఆస్తి పంచాయతీ వస్తే కూడా, ఆస్తి తగాల పంచాయతీ వస్తే కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసి పంచాయతీ చేశారు.
100% రూమర్ అండి. పంచాయతీలకు కానీ అలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. అలాంటి వాటిలో ఒక ఏలు పెట్టినా సరే ఈ 5 ఏళ్లలో నాకు ఎప్పుడో మునిగుండేవాడిని. ఈరోజు మునక్కుండా నేను తేలానంటే డెఫినెట్గా నేను అలాంటి వాటి జోలికి పోనని తెలిసి ప్రజలు కూడా నాకు ఓటేశారు. ఎందుకంటే అలాంటివి ఉంటే కానీ నేనే దూరం పెడతాను. నా ఆఫీస్ సెక్షన్ దగ్గర కూడా నేను రాని. మద్దాలి గిరిధర్ గారు టీడీపీలో ఉన్న పసుపు గోండా కప్పుకొని తిరుగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలతో నాయకులతో మంచి సంబంధాలు నిలుపుతుంటారంటుంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, అంత తప్పితే దాంట్లో సంప్రదింపులు రాజకీయం ఫ్రెండ్షిప్ నాకు అంటే పెద్దగా అంత పరిచయమైన ఫ్రెండ్స్ ఏం కాదు సార్. జస్ట్ మామూలుగా కొద్ది పరిచయాలు తప్పితే, ఎందుకంటే రాజకీయంగా కానివ్వండి అందరూ ఊళ్ళో ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కానివ్వండి స్వపక్ష ఎమ్మెల్యేలు కానివ్వండి, గుంటూరులోనే ఉంటారు నివాసం అందరు కూడా. ఏదో ప్రోగ్రామ్స్లో కలుస్తూ ఉంటారు, దాంట్లో మాట్లాడుకున్నంత మాత్రాన దాన్ని మసిపూసేయకోవటం భావ్యం కాదు. డెఫినెట్గా నేనైతే ఎవరితో ఒక వైరం అనేది నాకు ఉండదు, అందరితో కూడా నేను స్నేహభావంగా ఉంటాను. మేబీ అది కూడా కొంతమంది చూసేవాళ్ళకి తప్పు అనుకుంటే అది నా తప్పు కాదు. ఓకే, ఇకపోతే ప్రధానంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఎలాంటి అభివృద్ధి చూడాలనుకుంటున్నారు? డెఫినెట్గా సార్, ముందు ముఖ్యంగా ప్రజలు మొత్తానికి కూడా ప్రజలందరికీ ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి. రోడ్లు కానివ్వండి, తీసుకుంటారు డైలీ నిత్యావసరాలు వాళ్ళకి, రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, వాటర్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, మెయిన్ ఇలాంటి వాటికి ముఖ్యంగా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ మీద కూడా మనం చాలా స్టెప్స్ తీసుకుని ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణ చేసుకుంటే ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు అనేది నా తపన. అలాగే ఇవాళ ఒక కమర్షియల్ ఏరియాగా గుంటూరు డెవలప్ అవ్వాలి. ఎందుకంటే రాజధానికి ఇప్పుడు దగ్గరగా ఉంది, కమర్షియల్గా డెవలప్ అవ్వాలి. చాలామంది ఇప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఇప్పుడు బాగా ఇప్పుడుగా 5 ఇయర్స్లో కూడా వచ్చినాయి. వీటన్నిటికి కూడా ఇంకొద్దిగా బాగా చేసుకొని ఇంకొద్దిగా కొత్త ఏరియాస్ కూడా డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా నా ఎయిమ్ ఇప్పుడు ఒకటే ఉంటుంది, ఎక్స్టెండ్ ద ఏరియా. ఒక ఏరియాని ఎక్స్టెండ్ చేయాలి, మౌలిక సదుపాయాలు ఇచ్చి ఒక ఏరియాని ఎక్స్టెండ్. గతంలో కూడా ఈస్ట్లో నేను వర్క్ చేసినప్పుడు కూడా అలాగే ఇప్పుడు బైపాస్ దగ్గరలో ఉన్న ఏరియాలు మొత్తం తీసుకుని ఎక్స్టెండ్ అంటే అక్కడ ఇల్లున్నా లేకపోయినా కొద్దిగా 1-2 ఇళ్ళున్నా సరే దానికి రోడ్లు కానివ్వండి, కరెంటు స్తంభాలు కానివ్వండి, ఇలాంటి మనం ప్రొవిజన్స్ కనుక ఇస్తే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది, వచ్చినోడే వచ్చి గుంటూరు సిటీలోనే ఉంటుంది, ఇక్కడే డిమాండ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంది, రేట్లు పెరిగిపోతాం. అలా కాకుండా మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఒక ఏరియాని గుంటూరు పట్టణానికి ఎక్స్టెండ్ చేస్తే ఎక్స్టెన్షన్లో అందరూ స్ప్రెడ్ అవుతుంది, ఊరు పెరుగుతుంది, మౌలిక సదుపాయాలు బాగుంటే వాళ్ళందరికీ కూడా రేటు కూడా తక్కువ రేట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను ఫస్ట్ నుండి అదే ప్లాన్లో ఉన్నా. ఈ దెబ్బ కూడా అదే ప్లాన్ చేస్తాను. గుంటూరు ఎక్స్టెన్షన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు ఇస్తే కానీ డెఫినెట్గా మనకి ఇబ్బంది ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది. మద్దాలి గిరిధర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగా నష్టపోయారు, చెప్పాలంటే వ్యాపారపరంగా బాగా నష్టపోయారు. పత్తి రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక్కటి ఇక్కడ ఇంత ఆర్థిక సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న మద్దాలి గిరి గారు శ్యామలానగర్ 2వ లైన్లో దాదాపు 1 కోటి వెచ్చించి మరీ అందమైన భవంతి నిర్మిస్తున్నారు, అది ఎలా సాధ్యము? బయట ఏమో ఆర్థిక సుడిగుండంలో ఉన్నారు అంటున్నారు. ఇవన్నీ అబద్ధాలు సార్, ఇవన్నీ రకరకాల పుకార్ రాజకీయాల్లోకి వస్తేనే రకరకాల పుకార్లకి నాంది ఉంటుంది. డెఫినెట్గా ఏదైనా మాది ఫస్ట్ నుండి కూడా వ్యాపార కుటుంబం, మాకు ఎలాంటి ఏ ఇబ్బందులు లేవు దేవుడి దయవల్ల. ఆ దేవుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. ఇండస్ట్రీ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, ఇవాళ ఇండస్ట్రీ ఇండియా వ్యాప్తంగా ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతుంది, అయినా సరే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపార పరంగా కానివ్వండి, డబ్బుల పరంగా కానివ్వండి, ఇల్లు అంటారా, ఇల్లు మేము ఇప్పుడు కాదు ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే మేము ప్లాన్ చేసుకొని కట్టుకుంటుంది. దానికి దీనికి ఎలాంటి సంబంధం, మాకు ఆ దేవుడు ఆ కెపాసిటీ ఇచ్చాడు, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా ఇక లేనిపోయిన రూమర్స్ ఉంటాయి ఉంటాయి. పత్తి రైతులకు సకాలంలో డబ్బులు ఇవ్వడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ అప్డేట్ ఇవ్వాలి దాకా ఏ ఇబ్బంది లేదు సార్, మనకి అందరికీ కూడా ఇచ్చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట వచ్చే రూమర్స్ తప్పితే వాస్తవాలు అయితే చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. రుణాలు చెల్లించలేకపోతున్నారు బ్యాంకు, దాదాపు 200 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు పడ్డాయి. అసలు 200 కోట్ల అప్పులే లేవండి. మరి అదే శ్యామలానగర్ 2వ లైన్ బాగుంది కడుతున్నారంటే అందరు బ్యాంకులో చెక్ చేసుకోండి సార్ మీరు ఏమి దాంట్లో. బ్యాంకులో నాకు 200 కోట్లు రుణాలు ఎందుకు ఉంటాయి, నాకు అంత అవసరం కూడా లేదు 200 కోట్ల రుణాలు. ఆల్రెడీ నా మిల్లులన్నీ కట్టి కూడా 10 ఏళ్ళు అయిపోతున్నాయి నేను.
ఒక మిల్లు 14 ఏళ్ళు అయిపోయింది, ఇంకో మిల్లు ఆల్మోస్ట్ ఆల్ 10 ఇయర్స్ దగ్గరికి వచ్చింది. నాకు అసలు రుణాలు అయితే బ్యాంకులో నాకేం లేవు, అంత రుణాలు మీరు చెప్పేంత రుణాలు. వర్కింగ్ క్యాపిటల్స్ తప్పితే నాకు బ్యాంకులో ఏమీ లేవు. రుణాలు రైతులకు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అప్ టు డేట్ కూడా రూపాయితో రూపాయి సహాయ పైసతో సహా వాళ్ళకి అప్డేట్గా చెల్లించున్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సినిమాలు చూస్తుంటారా? చూస్తాను. బాగా రేసు గురం చూసారా? చూశాను. ఎలా ఉంది? మద్దాలి శివారెడ్డి తీసిన నిర్మాత నా ఫ్రెండ్ అండి, గుంటూరు. అవునండి, నిర్మాత నా ఫ్రెండ్. ఆయన ఫస్ట్ నుండి కూడా స్నేహితం ఉంది. మేబీ ఆ వర్డింగ్ కోసం ఆ సినిమాలో నేమ్ పెట్టాడు చెప్తా ఉంటాడు. మద్దాలి శివారెడ్డి ఆట పట్టించేది కిల్బిల్ పాండే. ఇప్పుడు ఇక్కడ కిల్బిల్ పాండే ఎవరు? నేనే కిల్బిల్ పాండే, నేనే మద్దాలి శివారెడ్డి. కానీ కిల్బిల్ పాండే ఇక్కడ యశ్వరత్నం గారు, ఆయన మద్దాలి గిరిధర్ గారు ఎప్పుడు ఏ తప్పు చేశారా వెళ్తే చూపిస్తామా అని ఆయన వెంట పడుతున్నారు కిల్బిల్ పాండే లాగా అని అంటున్నారు. ఇవాళ తప్పు వాళ్ళు ఎవరైనా చేస్తే నేను పట్టుకోవడానికి రెడీగా ఉన్నా, అంతేనండి. మాత్రం గ్యారంటీ ఆ తప్పులు చేయకుండా ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎక్కడైనా ప్రజలకి నష్టం వచ్చింది రూపాయి దగ్గర ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే డెఫినెట్గా నేను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాను. అది వాళ్ళు పడాల్సిన జాగ్రత్త, నా దగ్గర నుండి అయితే అలాంటి మద్దాలి శివారెడ్డి మీరే, కిల్బిల్ పాండే మీరు, ఇద్దరు రెండు మీరే. అన్యాయాన్ని ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చాడు తినేంత, చచ్చిన తర్వాత మనం గట్టుకుపోయేది ఏం లేదు, ఆ సిద్ధాన్ని నేను నమ్మినవాడిని. కాబట్టి ఇలాంటి మధ్య మధ్యలో ప్రజల్ని ఇబ్బంది పెడతాం అలాంటిది నేను కాదు, నా పార్టీ వాడినైనా సహించను, వేరే పార్టీ వాళ్ళ ఎవరు ఎవరినైనా సహించను. అలాంటివి అని ఉంటాయి కనుక డెఫినెట్గా నేను గుంటూరు ఈస్ట్లో 5 ఏళ్ళు వర్క్ చేసాం, ఒక రూపాయిగా ఎక్కడ ఆశించకుండా ఉన్నాం. కాబట్టి కొంతమంది విభేదించారు, ఆ రోజు విభేదించినా సరే నేను వాళ్ళని పక్కన పెట్టాను. కానీ ఇవాళ మనం ఈ రోజున ఇక్కడ కూర్చున్నానంటే డెఫినెట్గా ఒక రూపాయి కూడా నా ఖర్చులు, నేను సొంతగా ఖర్చు పెట్టి ఒక రూపాయి నా లెటర్ ప్యాడ్కి నేనే ఖర్చు పెట్టి ఒక రూపాయి ఖర్చు లేకుండా పనులు చేశాయి. కాబట్టే ఈరోజు నేను ఈ సీట్లో కూర్చొని నమ్ముతాను. ఇదే డెఫినెట్గా వచ్చే కాలంలో నేను ఎన్నేళ్ళు కనుక రాజకీయాలు అంటే అన్నేళ్ళు కూడా నా సిస్టమ్ అయితే మారదు, ఇలానే నేను ఫాలో అవుతాను. ఓకే, మొత్తం ఎలాంటి మార్పులు ఉండవు అనమాట. మద్దాలి గిరిధర్ మచ్చలేని నాయకుడిగా ఇలాగే ఉంటారా? డెఫినెట్గా ఐదేళ్లలో నేను 5 ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వైట్ పేపర్ అన్నారు, ఇవాళ కూడా ఆ వైట్ పేపర్గానే ఉంటాను. వైట్ షర్ట్ ఇంకో 20 ఏళ్ళు అయినా సరే ఆ వైట్ పేపర్ని అలానే ఉంచుతాను, తప్పితే మచ్చగాడ పని చిన్న ఇంక్ డెఫినెట్గా. కానీ 2014లో రాజకీయ అరంగేట్రం జరిగిన, 2015లో మొదటిసారిగా ఎమ్మెల్యేకి కలిసి అసెంబ్లీకి వెళ్ళి అడుగుపెట్టారు. అయితే అందరినీ కలుపుకుపోవడంలో మద్దాలి గిరిధర్రావు గారు విఫలమవుతున్నారు, అందరినీ కలుపుకోలేకపోతున్నారు అని అంటున్నారు. డెఫినెట్గా అదే ఉండదండి, అందరిని కలుపుకుపోతాను పోతాననే చెప్పి అందరూ కూడా నన్ను లైక్ చేసి గెలిపించారు. గెలిచిన తర్వాత అందరినీ కలుపుకొని పోలేకపోతున్నారు. డెఫినెట్గా కలపదు, అదే ఉండాలి. అది నా దగ్గర లేకుంటే సామాన్యుడైనా సరే పెద్దోడైనా సరే నా తలుపు కూడా కొట్టగల డైరెక్ట్గా నా దగ్గర రావచ్చు, దాంట్లో 100% లేదు. అందుకే అందరూ కూడా లైక్ చేస్తారు. ఎందుకంటే గతంలో చూసాం ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళం, కానీ గతంలో చూసాము పొద్దున్న వస్తే కనుక సాయంత్రం దాకా పడిగాపులు కాసే పరిస్థితి ఉంటుంది. నా ఆఫీసులో అలాంటి పరిస్థితి ఉండదు. నేను ఆఫీసులో ఉన్నంతసేపు ఎవరైనా సరే తలుపు తీసుకుని లోపల రావచ్చు, వాళ్ళ పని అడగచ్చు, చేయించుకోవచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఎంతంటే మరి చంద్రబాబు నాయుడు గారు వెంటారు కదా, 2-3 రోజులు తిరుగుతున్నారు మీరు, ఈ వరదలంతా కూడా కృష్ణా నది ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది పరిస్థితి అక్కడంతా? చాలా బాధగా, నిన్న మేము కూడా బట్టిప్రోలు మండలం వెళ్ళామండి. సహాయ చర్యలు చాలా వీక్గా ఉన్నాయి సార్, సహాయక చర్యలు ఎక్కడ అందట్లేదు. మెయిన్ వాళ్ళు పాపం రోడ్ల మీదకి వచ్చి వాన కూడా తడుస్తా ప్రాబ్లమ్స్ చెప్పుకునే పరిస్థితికి వచ్చేసారు. ఇవాళ మంత్రులు కూడా సమీక్షలు కానివ్వండి, ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ అడిగితే నష్టాన్ని కూడా ఇంకా అంచనా వేయలేకపోతున్నాము, అంచనా వేసే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఇవాళ వరదలు వస్తే కర్ణాటకలో చూసాం, వరదలు వస్తే ఆ వరదలు ఆ టైంలోనే మాకు 15,000 కోట్లు నష్టం జరిగిందని యడ్యూరప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఉందండి, ఆంధ్రప్రదేశ్లో 40,000 ఎకరాలు ముంపు గురై ఉన్నాయి. మరి ఎక్కడ ఒక స్టేట్మెంట్ ఇంత నష్టపోయామనే స్టేట్మెంట్ కూడా వెళ్ళకపోతాం, నిజంగా మన దౌర్భాగ్యం అని మేము అయితే భావిస్తూ ఉన్నాం సార్. కూడా పడవని ఒక నాటు బోటుని అడ్డుపెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఇంటిని ముంచేయడానికి వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు అని లోకేష్ బాబు గారు ట్వీట్ చేశారు. పడవలు అడ్డుపడినాయి, అవి కూడా తీయలేకపోతున్నారు. వాటర్ ఫ్లో పెరగాలి, వాటర్ ఫ్లో ఫ్రీ ఫ్లో అవుతూ ఉంది. నాటు పడవలు అడ్డుపడి ఆగిపోతున్నాయి, ఫ్లో ఆగిపోతూ ఉంది, బ్యాక్ వాటర్ బ్యాక్ తంతున్నాయి అని చెప్పి
అన్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని దానికి రకరకాల సోషల్ మీడియాలో సృష్టించుకుంటున్నారు తప్పితే వాస్తవంగా అదే అంటున్నారు కదా, నాటుపడవ సామర్థ్యం ఎంత, దానికి ఉండే ఇది ఎంత, దాన్ని అడ్డ పెడితే ఎవరైనా నీటికి అడ్డుకట్ట వేయగలరా అనేసి ఎలా చేస్తారు అది. ఇది వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు సృష్టించుకుంటుంది ఒక వర్డ్కి, ఆ పడవలు అడ్డుపడినే తీస్తే బాగుంటుంది, ఇంకొద్ది వాటర్ ఫ్రీగా వెళ్తాయి అని చెప్తే దానికి కూడా వాళ్ళు ఇలా ఇల్లు మునిగిపోయిద్ది అని చెప్పి అడ్డు పెడుతున్నారనే దూరానికి అంటే ఒక చీప్ రాజకీయాలకి చేయడం తప్పితే వైసీపీ వాళ్ళు దీంట్లో నేను చూసాను ఆ పడవ అడ్డం పడింది ఇల్లు మునిగిపోతుందని పెట్టాడు. పడవలు అన్నీ తీస్తే ఇంకొద్ది ఫ్రీగా వెళ్తాయి, ముంపుగా వెనకున్న గ్రామాలు ముంపుగా గురి కాకుండా ఉంటాయి అనేది చెప్పిన వాదన తప్పితే దీంట్లో దాది పెడితే కనుక నీళ్ళు ఆపుతున్నారనేది వాదన కాదు సార్. ఓకే, రాష్ట్ర రాజధానిని తరలించేస్తున్నారు అని టీడీపీ ఒకటే గగ్గోలు పెడుతుంది. అంటే బొత్స సత్యనారాయణ గారిని చేసిన వ్యాఖ్యలను బట్టి టీడీపీ విషయంలో గగ్గోలు పెడుతున్నాయి మొత్తం. వర్ల రామయ్య గారు కావచ్చు, మీ పత్తిపాటి పుల్లారావు గారు కావచ్చు, అందరూ కూడా రాష్ట్ర రాజధాని తరలించేస్తున్నారు, అదే జరిగితే ఆమర నిరాదీక్ష చేస్తామంటున్నారు. మీరేమంటారు దాన్ని? టీడీపీ వర్గాలు కాదండి, ఇవాళ కృష్ణ గుంటూరు కృష్ణ ఉన్న వాళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా రాజధాని దగ్గరగా ఉంటుంది, అందరికీ మధ్యగా ఉంటుంది, అందుకని ఆ రోజు అందరు రాజధాని విజయవాడ రావడానికి అందరు ఇష్టపడిన తర్వాత జరిగింది అది. ఇవాళ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ దొనకొండలో ఉన్నాయి, ఎక్కడ అడవుల్లో ఉన్నాయి, కాబట్టి అక్కడే మేము పెట్టుకుంటాము అని చెప్పి రాజధాని తరలించడం నిజంగా చాలా బాధాకరం. నదికి డౌన్లో ఉంది ఇది, అక్కడ అంతా లూజ్ సాయిలు, బ్లాక్ సాయిలు ఉండడంతో నిర్మాణాలు చాలా కష్టంగా ఉంటాయి. లక్ష ఖర్చు అయ్యే చోట 2 లక్షలు పెట్టాల్సి వస్తుందని బొత్స గారు అంటున్నారు. ఇవాళ ఏ సిటీ చూసినా నదికి దగ్గరలో ఉంటాయి, సముద్రానికి నదికి దగ్గరలోనే ఉంటాయి సార్. మనం చూస్తే భౌగోళికంగా ఈ మళ్ళీ హైదరాబాద్లో నదే లేదే, హైదరాబాద్ ఒకటి లేకపోతే చెన్నైలో సముద్రం ఉంది కదా, బాంబేలో సముద్రం లేదా, బాంబేలో ఎన్నిసార్లు మరి సీ తాకిడికి ఇది అవ్వలేదు, సునామీ చెన్నైలో సునామీ రాలేదా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అవన్నీ. ఇప్పుడు నది ఉంది కదా, నది వాటర్స్ ఎంత వాటర్ వచ్చింది సార్, మొన్న ఎంత వాటర్ వచ్చింది, హయ్యెస్ట్ వాటర్ వచ్చింది, ఇల్లులు మునిగిపోతున్నాయి, అన్నీ మునిగిపోతున్నాయి అని చెప్పి గగ్గోలు పెట్టారు. ఏమైంది అక్కడ 2 రోజులు 3 రోజులు కొద్దిగా వాటర్ 4 అడుగులు పైకి లేచింది, అంతకు తప్పితే ఇంక జరిగింది ఏముంది అక్కడ. కరకట్ లోపల ఉన్న కొద్ది పొలాలు నష్టపోయి ఉన్నాయి, కరెక్ట్గా వీళ్ళు ఆ వాటర్ మేనేజ్మెంట్ చేస్తే అవి కూడా నష్టపోయేవి కాదు. వాటర్ మేనేజ్మెంట్ చేయక ఆ నిలవ పెట్టేసి వాటర్ వెనక నుండి వస్తున్న వాటర్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ నిలవ పట్టకపోవడంగానే ఒక్కసారిగా అది హైట్ పెరగడం మూలంగానే అయింది. ముందే వాటర్ క్లియర్ చేసి ఉంటే అన్నీ కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు దీని మూలంగా ఆపుతున్నారని వాళ్ళు ఆపుతున్నారు, నిజంగా ఇది హేతుపత్వమైన ఇది కాదు. ఎన్నో ఏళ్లగా ఎన్నో సంవత్సరాలుగా తుళ్ళూరు ప్రాంతం ప్రజలు అక్కడ పొలాలు వేసుకుంటున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉన్నారు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా పారిపోయారా వరదలు వచ్చినప్పుడు కానీ ఏమైనా పారిపోయారా? మరి వీళ్ళకి ఇప్పుడు ఎందుకు వరదలు గుర్తుకొస్తూ ఉన్నాయి? కేవలం వీళ్ళ స్వప్రయోజనాల కోసం రాజధాని మధ్య డెఫినెట్గా ఇది వైసీపీ వాళ్ళలోనే కలకలం రేపుద్దని దీంట్లో 100% మనం రాసిస్తానేం కూడా వాళ్ళ దాంట్లోనే దీన్ని విభేదిస్తారు. వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళ పార్టీలోనే విభేదాలు స్టార్ట్ అవుతాయి డెఫినెట్గా. ఇంత ఖచ్చితంగా రాజధాని తరలిస్తారు అన్న అనుమానాలు మీకు కూడా ఉన్నాయా? ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయిలా కనబడుతుంది ఈ ప్రభుత్వం. ఎటు నుండి ఏ రాయి ఎదుగులుతుందో కూడా అర్థం కాని పరిస్థితులకి ఇవాళ రాజకీయ నాయకులకే కాదు మాకంటే ఎప్పుడు తగులుతూనే ఉంటాయి అనుకోండి, వాళ్ళ ప్రజలకు కూడా అదే పరిస్థితి ఉంది. ఇవాళ ఎప్పటి నుండి ఎటు ఏం రాయబడిద్దో అర్థం కాని పరిస్థితి ఉంది. డెఫినెట్గా ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా మానుకోవాలి. ఇప్పటికే రాజధానిలో రోడ్లకు కానివ్వండి, మనం 9,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టున్నాం. మనం రాజ రోడ్ల నిమిత్తం కానీ సెక్రటరీ కానివ్వండి లేకపోతే హైకోర్టు కానీ ఖర్చు పెట్టున్నాం. దీనికి మనకి సుమారుగా మన దేశం 2014లో ఈ స్టేజ్కి రావాలి, 2019 ఇవాళ మళ్ళీ ఎక్కడ అడవుల్లో రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో రాజధాని తీసుకెళ్ళగడితే ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్ది? మన రాజధాని లేకుండా ఎన్నేళ్ళు ఉంటాం? ఒకటి, ఎప్పుడైనా ఒక రాష్ట్రంలో ఒక రాజధాని నుండి వచ్చే ఇన్కమ్ ఈజ్ ద మేజర్ ఇన్కమ్, అది అందరూ యాక్సెప్ట్. బాంబే ఇవాళ మహారాష్ట్ర ఉంది, బాంబే 40% ఆఫ్ ద ఇన్కమ్ రాజధాని నుండి. ఇవాళ హైదరాబాద్ ఉంది, తెలంగాణకి 50% ఆఫ్ ద ఇన్కమ్ హైదరాబాద్ నుండి వస్తుంది. ఇవాళ అలా కలకత్తా ఉంది, వెస్ట్ బెంగాల్లో వచ్చే ఇన్కమ్ 40-50% కలకత్తా నుండి వస్తుంది. ఇవాళ నగరాల నుండి వచ్చే ఇన్కమ్ మేజర్గా ఉంటుంది ప్రభుత్వాలకు ఎప్పుడైనా. అండ్ అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటే రాజధాని స్పీడ్గా కట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు స్పీడ్గా పనులు బిగిన్ చేసుకోవడం జరిగింది. దాని ప్లాన్లు చేసుకున్నా ఏం చేసుకున్నా ఇవాళ మళ్ళా తరలించిపోతే ఇంకా మళ్ళీ 5-10 ఏళ్ళకి మనం వెనకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు రాకూడదు.
ఇవాళ సెంటర్ పాయింట్ ఇవాళ అన్ని జిల్లాలు అటువైపు ఆ జిల్లాలో శ్రీకాకుళం నుండి తీసుకొని ఇటువైపు అనంతపురం కర్నూలు దాకా చూసుకున్నా సరే వాళ్ళ సెంటర్గా ఉన్న పార్ట్ విజయవాడ. డెఫినెట్గా ఇలాంటి రాజధానిని కదిలిస్తే అందరికీ ఇబ్బంది పడతారు, అందరికీ ఇబ్బంది పడతాము, ఇంకా లేట్ అయిపోతున్నాం మనం. కానీ అది మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది దృష్టిలో పెట్టుకొని దీని మీద అలాంటి నిర్ణయాలు మానుకోవాలి, అలా వేరే రాజధాని మార్చుకోవాలనే ఉద్దేశాలు ఉంటే మార్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. రాజధాని పరిసర ప్రాంతాల్లో మీకు 800 ఎకరాలు ల్యాండ్స్ ఉన్నాయి? నాకేం లేవు సార్ ల్యాండ్, నాకు 1 ఎకరం ఉంటే అది కూడా మనం నమ్మేశాం. అది కూడా డిస్పోజ్ చేశారా? వెళ్తుందని మీరు విశ్వసిస్తున్నారు? లేదు మా, కొద్దిగా అవసరాలు బట్టి నమ్మేసుకున్నా. రాజధాని వెళ్తుందని మీరు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు? వెళ్ళదు. రాజధాని వెళ్ళడం అంటే ఒక నిజంగా ఒక మూర్ఖపు చర్య అనుకుంటున్నాను సార్. రాజధాని ఉండాలి మనకి ఇక్కడ, రాజధాని ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ సెంటర్ పాయింట్, ఇదేదో గుంటూరు వాళ్ళకి అడ్వాంటేజో విజయవాడకి అడ్వాంటేజో కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా అడ్వాంటేజ్. వాళ్ళు శ్రీకాకుళం నుండి బిగిన్ అయితే రేపు ఎక్కడో మళ్ళీ దొనకొండలో తీసుకొని పెడితే మళ్ళీ ఇక్కడ నుండి దొనకొండ 200 కిలోమీటర్లు వెళ్తే అంటే వాళ్ళకి పూర్తిగా 800-900 కిలోమీటర్ల దూరం అయిపోతూ ఉంటారు రాజధాని. అలా కాబట్టి ఇప్పుడు విజయవాడ దాకా వస్తే ఇటు నుండి చూసుకున్నా అటు నుండి చూసుకున్నా 600 కిలోమీటర్స్లో రాజధానికి అటాచ్ అయిపోయి ఉంటుంది మొత్తం. కాబట్టి ఒక సెంటర్ పాయింట్గా ఉంటుంది కాబట్టి ఇది ఆ రోజు సెలెక్ట్ చేయడం అనేది ఇదే డెవలప్ చేస్తే బాగుంటుంది. పొత్తులు లేకుండా తొలిసారిగా 2019లో తెలుగుదేశం పార్టీ ఒంటరి పోరు చేస్తే దక్కింది 23 స్థానాలు. ఇక టీడీపీకి భవిష్యత్తు లేదు, చంద్రబాబు నాయుడు గారికి వయసు మీద పడుతోంది, నారా లోకేష్ బాబు గారు పార్టీ నడిపే పరిస్థితి లేదంటూ మీ టీడీపీ వారే విమర్శలు చేస్తూ ఈరోజు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది స్పోక్స్ పర్సన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మొన్నటి రోజు సాధినేని యామిని గారు కూడా కలిసి వచ్చారు. మరి రేవతి చౌదరి గారు కూడా బీజేపీ పెద్దలకు టచ్లో ఉన్న స్పోక్స్ పర్సన్స్ అంతా కూడా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆయన కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఇలా ఎవరికి వారు దారి చూసుకుంటున్నారు, మరి టీడీపీ భవిష్యత్తు ఏంటంటారు అసలుకి? ఇవాళ టీడీపీని తక్కువ సీట్లు వచ్చినాయని చెప్పి విచ్ఛిన్నం చేయాలని చెప్పి చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇవాళ వైసీపీకి చేసిన కుట్రలు కానివ్వండి, బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలు కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇంతకన్నా సంక్షోభమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ ఉన్న పార్టీ, ఇది లీడర్స్ ఎంతమంది వెళ్ళినా కేడర్ ఒక్క కేడర్ కూడా ఎక్కడికి పోయే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా, 15 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా, వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా ఉట్టి పుకార్లు తప్పితే, మైండ్ గేమ్ తప్పితే ఎక్కడ ఎలాంటి ఇదే లేదు. 23 మంది కూడా మేమైతే ఎవరైతే ఉన్నామో అందరూ కూడా కట్టుబడి ఉన్నాము. ఒకళ్ళిద్దరు ఏదైనా కొద్దిగా విభేదించవచ్చు, ఇంటర్నల్గా విభేదించుకుంటే మనకు తెలియదు. బట్ మేమందరం అయితే కనుక డెఫినెట్గా చంద్రబాబు గారి పక్షానే ఉన్నాము. ఈరోజు ప్రజల సమస్య మీద మేము 20 మంది ఉన్నా, 21 మంది ఉన్నా, 22 ఉన్నా, 23 ఉన్నా ప్రజల పక్షాన డెఫినెట్గా పోరాడతాం. మొన్నే 14 రోజులు అసెంబ్లీ చూసాం, బడ్జెట్ సెషన్స్లో కూడా డెఫినెట్గా మేము పోరాడాం. కాబట్టే ఈరోజు వాళ్ళ కేడర్ కూడా మళ్ళీ వాస్తవంగా చెప్పాలంటే కొద్దిగా ఆ నీరసం నుండి కూడా బయటకు వచ్చారు. ఇవాళ డెఫినెట్గా వాళ్ళ పనులు ఎండగట్టే పని మేము చేస్తామని చెప్తాం. భవిష్యత్తు ఉందంటారా టీడీపీకి? 100% భవిష్యత్తు ఎప్పుడైనా సరే టీడీపీ భవిష్యత్తు 100% ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే రేపు వచ్చే కార్పొరేషన్ కానీ పంచాయతీ ఎన్నికల్లోనే మళ్ళీ మా చట్ట సత్తా సాటుతాము, మళ్ళీ ఒకసారి మంచి చూస్తారు. అది డెఫినెట్గా రాజీనామాలు చేయకుండా మా పార్టీలోకి వచ్చేయండి అంటూ వైసీపీ గేట్లు తెరిస్తే మాత్రము గుంటూరు జిల్లా నుంచి మొట్టమొదటిగా మద్దాలి గిరిధర్ గారు వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు. ఇప్పుడే 10 మంది చెప్పారు కదా, ఇవన్నీ మైండ్ గేమ్ తప్పితే ఏం లేదు సార్. ఎక్కడికి వెళ్ళే అంటే వైసీపీ పెద్దలతో బాగా టచ్, ఎవరు ఎక్కడ ఎవరు టచ్లో లేరు, ఎవరు మనతో మాట్లాడినా ఇది కూడా లేదు. ఇవన్నీ ఓన్లీ మైండ్ గేమ్ నడుస్తూ ఉన్నాయి. యేసురత్నం గారు మీరు శత్రువులు కావచ్చు, వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు యేసురత్నం గారు కావచ్చు, మీరు తల మన కిలారి రోషయ్య గారు కావచ్చు, ఎంత కూడా మంచి ఆత్మీయులుగా ఉంటారు అంటుంటారు. ఆత్మీయులుగా ఉంటే ఫ్రెండ్షిప్ దాకే ఉంటుందండి. రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడ అది లేదే కదా. నేను ఇందాక చెప్తున్నాను కదా, కొద్దిగా మంచితనం కూడా మనకి అది కూడా తప్పు చూపించడంలో తప్పు లేదు. అందరూ బాగా పలకరిస్తాను, అందరూ నవ్వుతూ మాట్లాడతాను. ప్రతిపక్ష పార్టీ కదా లేకపోతే మన పార్టీ కాదు కదా అని వాళ్ళతో సీరియస్గా మాట్లాడే తత్వం నాది అయితే కాదు. నేను అందరితో మంచిగా ఉంటాను, అందరూ మంచిగా ఉంటాను. ఆ మంచిని చూసి మరి రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఏమి జరిగినా చివరి వరకు కూడా డెఫినెట్గా పార్టీలో ఉంటాను. సైకిల్ దిగరు అనుమానం ఏం లేదు దాంట్లో. సైకిల్ దగ్గర రాయపాటి సాంబశివరావు గారు కూడా పక్క చూపులు చూస్తున్నారు అంటున్నారు కదా. చూస్తాను అనేది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జగన్ గారు పాలన బాగుందని చెప్పి. మరి ఎక్కడి నుండి బాగుందో ఆయనకే తెలియాలి ఆ పాలన.
సీనియర్ నాయకుడు ఆయన గురించి మనం ఎక్కువగా మరి అంత సీనియర్ నాయకుడు బాగుంది అంటున్నప్పుడు మీరు బాగోలేదు అంటున్నారు, మీకు ఎందుకు నచ్చిందని చెబుతారు? నచ్చలేదు ఏదండి, ఎందుకు పాలన నచ్చలేదు అంటారు మీరు? ఏ ఎక్కడ వైఫల్యం చెందింది అంటారు? ఇవాళ చెప్పాం, ఇందా మాట్లాడుకున్నాం, ఇసుక కొరత కానివ్వండి, పాలసీ ఇసుక పాలసీ మీద మాట్లాడుకున్నాం, ఉద్యోగాలు అంది పోయినా ఇండస్ట్రీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి, పన్నులు ఎంత డ్రాప్ అవుతున్నాయి అని మాట్లాడుకుంటున్నాం. ఇది అలా ఉన్నప్పుడు నేను బాగుందని చెప్తే ఎలా ఉంటుంది? ఇవి దాంట్లో ఉన్న ఇప్పుడు అన్నా క్యాంటీన్ 5 రూపాయలకు అన్నం పెడుతున్న క్యాంటీన్లు మూసేశారు, అది నేను అలా బాగుందని చెప్పగలను? పార్టీలో ఎంత సంక్షోభం తలెత్తినా మద్దాల గిరిధర్రావు గారు మాత్రం చివరి వరకు పసుపు కండు అని వీడరు. తప్పకుండా సార్, డౌట్ ఏం లేదు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా, అదే మళ్ళీ రిలీజ్ చేస్తాం అప్పుడు 100% ఇలా అన్నారు అని పరిస్థితులు రావు గ్యారంటీగా. అంతేనంటారా? ఓకే, ప్రధానంగా ఇప్పుడు మీ ముందున్న లక్ష్యాలు ఏంటి, మీరు ఏం టార్గెట్ పెట్టుకున్నారు, ప్రధానంగా ఏం సాధించాలనుకున్నారు? డెఫినెట్గా సార్, ఇప్పుడు రాష్ట్రంగా ఒకటి నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఒకటి సాధించాలి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఏమనుకున్నా పార్టీకి కూడా బలంగా మన వాణిని వినిపించే విధంగా నా దగ్గర నాకు 2 పనులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉండాలి, నేను తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల మీదుగా మేము స్పందించాల్సిన అవసరం ఉంటుంది, అలాగే నా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద కూడా నేను స్పందించాల్సిన రెండింటినీ డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ ఆ పనిలోనే ఇప్పటికే మేము మొదలు పెట్టున్నాము, డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ ప్రజలకి ముఖ్యంగా అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగుతుందంటే చాలా బాధగా ఉంది నాకైతే. ఆ అభివృద్ధి ఆగకూడదని మేము కోరుకుంటా ఉన్నాము. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఇప్పటికైనా మేల్కోవాలా, మేల్కొని, ఎందుకంటే నిన్న వాళ్ళ మినిస్టర్ చూస్తుంటే కియా మోటార్స్ రావడం మనకి 20,000 కోట్ల భారం నెత్తి మీద పడింది అన్నారు. ఇలాంటి స్టేట్మెంట్లు, తప్పుడు స్టేట్మెంట్ ఒక మినిస్టర్ ఏం చేయనా ఇస్తే, తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తే రేపు ఈ రాష్ట్రంలో ఎవడు ఇండస్ట్రీ పెడతానికి ముందుకు వస్తాడు? వాళ్ళు ఇండస్ట్రీ రావాలంటే ఈ రాష్ట్రంలో ఎంత కష్టాలు పడాలా? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కాంపిటీషన్స్ ఉన్నాయి. ఇవాళ పక్కన తమిళనాడు కాంపిటీషన్ ఉంది, తెలంగాణ పెద్ద కాంపిటీషన్ ఉంది, కర్ణాటక ఉంది, మనకి అన్ని స్టేట్స్ ఉన్నాయి, మహారాష్ట్ర కాంపిటీషన్, ఇటు పక్క ఒరిస్సా కాంపిటీషన్ ఉంది, ఇన్ని కాంపిటీషన్స్ ఉంటే ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తే రేపు ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు ఎవరు వస్తారు? నేను ఒక ఇండస్ట్రీస్ట్నే, నేను ఒక ఇండస్ట్రీనే నడుపుతున్నానే, ఇలాంటి స్టేట్మెంట్ వేరే పక్క స్టేషన్కి వెళ్ళి నేను ఇలా పెడదాం అనుకున్నాను, ఇలాంటి స్టేట్మెంట్ చూస్తే నేనేమవుతాను సార్? డెఫినెట్గా అక్కడ పెట్టే మూడు కూడా పోయిద్ది నాకు. మరి ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు, ఇలాంటి భయపెట్టే స్టేట్మెంట్లు చూసాం కియా మోటార్స్లో. ఒక సాక్షాత్ ఎంపీ వెళ్ళి ఆ వార్నింగ్ మీడియా వాడు తీస్తున్నా సరే, క్లిక్ చేస్తున్నా సరే, డైరెక్ట్గా స్టేజ్ మీద వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. అక్కడ లోకల్ ఎంపీ అయిన అసలు అక్కడ అంత వార్నింగ్ ఐడియా లేదు, ఎంపీ గారు అని చదివాను. అంటే అలాగా చేస్తా ఉంటే నిజంగా ఎవడైనా ఇండస్ట్రీ పడతారు కదా. ఎంపీ గోర హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, గోరంట్ మాధవ్, రైట్, ఎగ్జాక్ట్, మాధవ్ మాధవ్ ఇప్పుడు ఆ మాత్రం వాళ్ళకి ఆ ఇంకితం లేకపోతే ఎలా అండి? ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టం, ఇవాళ ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టపడాలి. ఇందాక నిన్న ఒక స్టేట్మెంట్ చూశాను, 2,500 కోట్లు 2,500 కోట్లు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్నారు. ఇదే 2,400 కోట్లు 2015లో ఒక్క దఫాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ క్లియర్ చేశాడు 2015లో. అప్పుడు అంటే అంతకుముందు వస్తున్న బాకీలేగా అవన్నీ, 2011 నుండి వస్తున్న బాకీలు, 2010 నుండి వస్తున్న బాకీలు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 2,400 క్లియర్ చేశారు. అది చేయడం మూలంగా ఏమైంది, ఇండస్ట్రీస్ అట్రాక్ట్ అయినాయి. ఇప్పుడు ఇంత పెండింగ్ పెట్టుకుని నువ్వు ఇన్సెంటివ్ ఇస్తానన్నా ఎవడు వస్తాడు చెప్పండి? ఇండస్ట్రీ పెడతానికి వాస్తవంగా మాట్లాడుకుందాం, ఎవరు వస్తారు ఈ రాష్ట్రంలో పెడతానికి ఇండస్ట్రీస్ ఎవరు వస్తారు? ఇచ్చినా కూడా డబ్బులు రావు. ఇవాళ తెలంగాణ చూస్తే ఇన్సెంటివ్స్ మొత్తం 6 మంత్స్ నుండి 1 ఇయర్ లోపల క్లియర్ చేసుకుంటా పోతున్నారు వాళ్ళు. మనం మాత్రం ఇంకా ఇండస్ట్రీస్ ఇది వస్తే నష్టం, కియా వచ్చిన మూలంగా 20,000 కోట్ల నష్టం, వాడికి 10% మీద ఇచ్చాడు, వీడికి 20% మీద ఇచ్చాడు, వీడికి ఈ లేదు, ఇవన్నీ కూడా ఇండస్ట్రీని బట్టి ఉద్యోగ అవకాశాలను బట్టి ఉంటాయి దాంట్లో. ఇవాళ ఎక్కువ జనాలకి ఉద్యోగాలు వచ్చేదానికి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చేది కామన్గా ఎక్కువ ఇస్తారు కొంతమంది, ఎందుకంటే ఉద్యోగ కల్పన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీ కొద్దిగా ఇన్సెంటివ్స్ పెంచి ఉండొచ్చు. అలాగే ఉద్యోగ తక్కువలు టెక్నాలజీ అలాగే టెక్నికల్ దాని ఉంటే కొద్దిగా ఇన్సెంటివ్ తక్కువ ఉండొచ్చు. అలా కాకుండా మీరు ఆ వ్యత్యాసం చూపించబట్టి ఇండస్ట్రీ వ్యత్యాసం ఉండబట్టి ఇప్పుడు జనాలకు ఉద్యోగ కల్పన బట్టి వ్యత్యాసం ఉంటుంది. ఎక్కువ ఉద్యోగాలు వచ్చి ఇవ్వాలనుకున్నారనుకోండి కొద్దిగా ఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తే తప్పే ఉంది, మనకే కదా ఉద్యోగాలు వచ్చేది. అది ఇలాంటి వాళ్ళు కూడా ఒక ముందు చూపు లేకుండా మాటలు మాట్లాడుతూ ఉంటే
ఈ రాష్ట్రంలో కొద్ది భయంగా ఉంది, ఎటు పోతుంది ఏం పోతుంది ఈ రాష్ట్రం అని చెప్పేసి. మీ సమాజ వర్గానికి చెందిన టీజీ వెంకటేష్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త టీజీ వెంకటేష్ గారు టీడీపీ నుంచి కాషాయ కండువ కప్పుకొని వెళ్ళిపోయారు కదా, బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నా మీకు కాల్ చేశారా రామని? లేదు సార్, నాకేం చేయలేదు. మీకు అంత పరిచయం లేదు ఆయనతో? ఉంది, పరిచయం ఉంది. అదైతే ఫస్ట్ నుండి వాళ్ళకి తెలుసులేండి, మనం ఎక్కడ మారేవాళ్ళం కాదని. మనకి ఎవరు అలాంటి కాల్స్ కానీ అండి అంటది, అలాంటి టచ్ కూడా చేయరు మన దగ్గర. ఓకే, ముఖ్యంగా మీ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం కావచ్చు, వారి సంక్షేమం కోసం కావచ్చు ఏం చేయబోతారు అంటే, ఆరవేశులు అంటే అందరూ కూడా కోటీశ్వరులు కాదు, ఆరవేశులు పేదవారు కూడా ఉన్నారన్నమాట. చాలా పేదవారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారి యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడానికి వారి అభివృద్ధి కోసం ఏం చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా లాస్ట్ టైం ఓబీసీ ద్వారా కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఓబీసీ కార్పొరేషన్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ గుంటూరులో మొత్తం 5000 అప్లికేషన్లు, 6000 అప్లికేషన్లు వచ్చిన అన్ని బీసీ కానివ్వండి ఎస్సీ కానివ్వండి, దాంట్లో 800 అప్లికేషన్లు వైశ్య కార్పొరేషన్ కోసం, వైశ్య దీనికోసం వచ్చినాయి, ఓబీసీలు వచ్చినాయి. అంటే అంత కడుపు పేదలు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్, ముఖ్యమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనౌన్స్ చేశారు, కార్పొరేషన్ ఓపెన్ చేశారు, 60 కోట్లు ఫస్ట్ దాంట్లో కూడా విడతగేయడం జరిగింది. ఈ లోపల మరి ఎన్నికలు రావడం కూడా జరిగింది. దాని ముందు ఇయర్ కూడా ఓబీసీ కార్పొరేషన్ ద్వారా వైశ్యాసుకు కూడా దాంట్లో కూడా మనకు కల్పించారు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఆయన అనౌన్స్ చేశారు, మరి అంటే ఎలక్షన్ దాంట్లో అనౌన్స్ చేశారు 500 కోట్లు కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఇస్తామని కూడా. డెఫినెట్ కూడా మరి ఇంతవరకు దాని గురించి అయితే మాట్లాడలేదు. వాళ్ళ మంత్రులు కూడా ఉన్నారు, వైశ్యాస మంత్రులు కూడా ఒకళ్ళు ఉన్నారు. నేను కూడా మొన్న అడిగితే ఇంకా టైం ఉంది కదా మాట్లాడదాం అడుగుదాంలే అన్నారు వాళ్ళు కూడా. డెఫినెట్గా అది ఇస్తే కనుక కొద్దిగా ఆ అసమానతలకి తక్కువ కోసం, ఎందుకంటే ముఖ్యంగా చిరు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న బడ్డీ కొట్లు ఇవన్నీ కూడా వైశ్య కమ్యూనిటీలో ఎక్కువ ఉన్నాయి. వీళ్ళే ముఖ్యంగా పరువు అనే దాని మీద బయటకి వెళ్ళలేరు, అటు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఇటు నా దగ్గర డబ్బు లేదని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది, అటు బయటికి రాలేరు. అంటే అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడతాయి వైశ్య కార్పొరేషన్ ద్వారా, డెఫినెట్గా ఉపయోగపడద్దని నేను అనుకుంటాను. చారిటీస్ ఏమైనా ప్లానింగ్ ఉన్నాయి మీకు? చారిటీస్ గతంలో నేను రౌండ్ టేబుల్లో ఉన్నప్పుడు చారిటీ క్లబ్ అది కూడా స్కూల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం సార్. అప్పుడు నేను గుంటూరు రౌండ్ టేబుల్ 86లో ఉన్నప్పుడు స్కూల్స్ కానివ్వండి, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కోసం దాని మీద వర్క్ చేసేవాడిని. నా ఆయనలో మూడు స్కూల్స్ కట్టాము, అలాగే బోరింగ్లు అని చెప్పి బాత్రూమ్స్ అని ఇవన్నీ కట్టించాం. వాస్తవంగా నాకు కొద్దిగా సొసైటీ అంటే ఏందో నాకు అప్పుడే కొద్ది తెలిసింది. అప్పటిదాకా వ్యాపారంలో ఉన్నా, 2001 నుండి కొద్దిగా అలాగా నేను మూవ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాసవి క్లబ్స్ ద్వారా, వాసవి క్లబ్లో నేను స్కాలర్షిప్ కమిటీ చైర్మన్ 7 ఇయర్స్ చేశాను. 60 మందితో స్టార్ట్ చేశాం ఫస్ట్ ఇవి ఇవ్వడం. ఇవాళ 500 మంది దాకా స్కాలర్షిప్స్ కూడా ఇస్తా ఉన్నాం సార్. చిన్న చిన్న అంటే ఇది కాక అవుట్ ఆఫ్ దానికి కూడా చేస్తా ఉన్నాం. ఓకే, రాజకీయాలకు అనుకోకుండా వచ్చారు మీరు, ఒక అప్లికేషన్ అలా వేశారు అది అనుకోకుండా మీకు లాటరీ తగినట్టు తగిలింది, రాజకీయాలకు వచ్చేసారు, ఇంక మొత్తం పూజేసుకున్నారు రాజకీయం అంతా. మీతోనే పులుసు తాపాలంటే మీ వారసులుగా మీ కుమారులు ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఏం లేదు సార్, నేను ఒక్కడనే దీంట్లో, రాజకీయాల్లో పిల్లలు ఎవరు రారు, ఎప్పటికీ నేను ఒక్కడనే ఉంటాను. ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే అంతే ఉంది, ఎందుకంటే వాళ్ళకి నా బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళు బిజినెస్ చేసుకున్నా. అంతే, రాజకీయాల్లోకి ఏం లేదు. ఎందుకు వద్దనుకుంటున్నారు రాజకీయాల్లోకి మీ పిల్లల్ని? చెప్పారు కదా సార్, ఇప్పుడు ఏం లేకపోయినా సరే ఇక్కడ రాళ్ళు పొలవడం ఎక్కువ, అదేదో ఎలాగో వచ్చాయి కాబట్టి ఏం చేయకపోయినా ఇవాళ రాళ్ళు వేసే పరిస్థితి రాజకీయాల్లో ఎక్కువగా ఉంది. బట్ ఉంది, ఇంకా నాకు ఏజ్ ఉంది కాబట్టి, నాకు 45 ఇయర్స్ నాకు ఇవాళ, డెఫినెట్గా నాకు ఒక 60 ఇయర్స్ దాకా నేను కూడా యాక్టివ్గానే యాక్టివ్ పాలిటిక్స్ చేయగలను. ఆ తర్వాత ఇంకా తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ అంత చెప్తే. ప్రజెంట్ అయితే కనుక ఒక 10-15 ఏళ్ళ దాకా ఎవరు 15 ఏళ్ళు రాజకీయం చేస్తామంటారు. 15 ఏళ్ళు అంటే ఇంకా 3 టర్ములు మీరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంటుంది అనమాట. డెఫినెట్గా సార్. ఓకేనా, అంటే అలా 3 టర్ములు కాకపోయినా ఒక ఇంకో 2 టర్ములు అయినా మీరు ఎమ్మెల్యేగా గెలిచాలి, ప్రజలు మిమ్మల్ని ఒక గొప్ప నాయకుడిగా కీర్తించాలి అంటే ఒకే ఒక మాటలో ప్రజలకు ఏం చేస్తే మిమ్మల్ని ఆ విధంగా చూస్తారంటారు? ప్రజల కష్టాలు తెలుసుకుంటే సార్, వాళ్ళకి వాళ్ళకి ఏం కష్టం ఉందో తెలుసుకొని వాళ్ళకి సహాయపడగలిగితే, వాళ్ళ మనసులో మన స్థానం ఉంటే డెఫినెట్గా ప్రజలు ఎప్పుడు కూడా ఆదరి. ఆ మనసును దోచుకోవాలంటే ఏం చేయాలి అసలుకి? ఆ సమస్య ఏమైనా మార్నింగ్ వాకులు ఇట్లాంటి ప్రజల మధ్యకి వెళ్ళడము ఇలాంటివి ఏమైనా వెళ్తున్నారు మీరు? ఆల్రెడీ స్టార్ట్ చేసాం, వార్డ్స్లో తిరుగుతాం, ఒక 7 వార్డులలో ఇప్పటికే తిరగడం కూడా అయింది.
డెఫినెట్గా ప్రాబ్లమ్స్ మీద అంటే వాళ్ళకి ఒక నమ్మకం కలగాల. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అధికారం పక్షం నుంచి సపోర్ట్ ఉందంటారు, అధికార ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఉందా? ఉండాలి, లేకపోతే కష్టమే. ఉందా లేదా? ఉండాలి కదా, ఉందా లేదా? ప్రస్తుతానికి అయితే లేనట్టే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించారు కదా నీటి ఎద్దడి గురించి కూడా, నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు మేము విడుదల చేస్తున్నాము. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమని చెప్పండి. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఆపారు? మాకు మాకు కూడా మేము ఇచ్చే లెటర్లు జూన్ 1 నుంచి అందరికీ ఇస్తున్నారు కదా. ఇట్లా మా లెటర్లకు ఇవ్వట్లేదు, పక్కన పడేస్తున్నారు. మీ లెటర్లకు సీఎం రిలీఫ్ ఫండ్ జూన్ 1 నుంచి కూడా ఇవ్వలేదా? ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరికి జూన్ 1 నుంచి ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా అప్లికేబుల్, వాళ్ళందరికీ విడుదల చేస్తున్నామంటున్నారు కదా. లేదు, మాకీ లేదండి. మీకు మా లెటర్లు పక్కన పెట్టే ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి మీ లెటర్ అన్ని పక్కన జూన్ తీసుకోవట్లేదు. మీరు అవ్వదులేండి అంటున్నారు. అవ్వదులేండి అంటున్నారు. ఓకే, దీన్ని బట్టి మీకు ప్రభుత్వం నుంచి సహకారం లేదు అంటారనమాట. సహకారం ఎక్కడంటే వాలంటీర్లు కూడా వాళ్ళ పేర్లు ఇచ్చిన సంతకాలు పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఇచ్చేసుకున్నారు వాలంటీర్లు కానీ అన్నీ కూడా. ఓకే, ఇంకా సచివాలయాలండి, ఇంకేం చెప్పేది ఏముంది? ఇక్కడ పాలన ఇప్పటికే చూసాము. అంటే గతంలో మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అనేసి వాళ్ళు అంటున్నారు కదా. డిఫరెంట్ ఇదేదో డిఫరెంట్గా చూపిస్తాను అన్నాడు కదా, దానికి మేము అడుగుతా ఉన్నాం తప్పితే. ఇప్పుడు ఏముంది, లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చినప్పుడు మేము కూడా ఇచ్చాము వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్. కొన్ని వాళ్ళకి కూడా వాళ్ళు పెట్టుకునే వచ్చినాయి, హౌసింగ్ వాళ్ళు పెట్టుకునేవి వచ్చినాయి. మా మేమే విడుదల చేయలేదు కదా, ఇచ్చారు 2 సార్లు. నాకు ఎస్డిఎఫ్ కూడా వాళ్ళు చేసుకున్నారు కదండి. గతంలో ఓడిపోయినా మీకు ఇచ్చారు తప్పే తూర్పు నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేకి ఇవ్వలేదు. అడిగితే ఇస్తారు, అడగకుండా ఎవరు ఇస్తారు చెప్పండి. ప్రతి ఒక్కరూ అసెంబ్లీ సాక్షిగా అడిగి అడిగి చాలైపోయింది కదా, వాళ్ళకు 1 రూపాయి కూడా ఇవ్వడం లేదు మాకన్నా కూడా. ఇప్పుడు చేంజ్ అంటున్నాడు కదా సార్, ఇవాళ నేను ఒక కొత్త మార్పు చేస్తానంటున్నాడు. ఇప్పుడు పాత మార్పు ప్రకారం వెళ్తాడో కొత్త మార్పు చేస్తాడు అనేది ఆయన ఆలోచించుకోవాలా. ఓకే ఓకే, ఇవాళ మార్పు చేస్తానంటున్నాడు కాబట్టి చూస్తున్నాం మేము కూడా చూసుకోవాలంటారు. అంతే. మద్దాలి గిరిధర్ గారి యొక్క ఆహార అలవాట్లు ఎలా ఉంటాయి? నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. అవునా? ఏం లేదంటారా? ముక్క లేదంటారా? అంటే చాలా మంది ఇప్పుడు మీ వాళ్ళు కూడా ఎక్కువ తినే వాళ్ళు అయిపోయారు, అందుకే రేటు కూడా పెరిగిపోయింది ఇప్పుడు. వారు వీరండి చిన్నప్పటి నుండి నాండు. అవునా? లేదు, నేను ప్యూర్ వెజిటేరియన్. చిన్నప్పటి నుండి కూడా. పర్వాలేదు అండి, కెమెరా ఉందని కాదు, మరి నిజంగా చెప్పండి. లేదు, నేను ప్యూర్ వెజిటేరియన్, అందరికీ తెలుసు. ఓకే ఓకే, ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, అందరికీ రాజకీయాల్లో కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే నాకు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కొన్ని చోట్ల ఫుడ్ లేక ఖాళీ కూర్చోవాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్న మీ విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి గారు, ఆయన ఎమ్మెల్సీ గారు ఒక ఇంటర్వ్యూ చేసి, మా ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పారనమాట, నేను మా అడ్రస్ తినను అని చెప్పిన ఎవరు నమ్మర్లేండి, అందరికి తెలిసి నేను తింటానని. నేను తింటానులేండి, నాన్ వెజ్ తింటాను అని చెప్పారు. నేను తినలేదు, డెఫినెట్గా నేను తిన్నాను. అందుకు ఎందుకంటే నేను హైదరాబాద్లో కూడా మీ సమాజ వర్గానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త జస్ట్ డిన్నర్కి ఇన్వైట్ చేసి వెళ్ళాను. అక్కడ నేను నాన్ వెజ్ తినలేండి, నేను వెజిటేరియన్. వెళ్తే మీ వాళ్ళే కదా, కోమట్లు కదా, అన్నీ వెజిటేరియన్ ఉంటాయిలే, మంచి ఫుడ్ ఇంకా ఇక్కడ ఉంటాయిలే అండి వెజిటేరియన్ ఫుడ్. పోతే అక్కడ పోతే మొత్తం నాన్ వెజిటేరియన్ వెరైటీస్ అన్నాను అనమాట. వరుసగా చూసి భయపడ్డాను అనమాట. అరే బాబు, ఏంది రాయన ఈయన సామాజిక పరంగా నేను అనుకుంటే ఇక్కడికి వచ్చి అన్నీ నేను అడగాల్సి వచ్చింది. నేను వెజిటేరియన్ అండి, నాకు వెజిటేరియన్ ఫుడ్ కావాలని అడగాల్సి వచ్చింది అనమాట అక్కడ పరిస్థితి. అందుకు కాస్త నేనే అడగాల్సి వచ్చింది, నాకు వెజిటేరియన్ కావాలా అనేది. అయితే దబ్బా మా లంచ్కి డిన్నర్కి వద్దులేండి. అదే, అందుకు నాకు డౌట్ వచ్చింది అనమాట. మీరు కూడా ఏమన్నా ఆ ప్రియులా లేకపోతే మామూలుగా? లేదు, ఫస్ట్ నుండి ఫ్యామిలీ మొత్తం వెజిటేరియన్. వెజిటేరియన్ బాగా తృప్తిగా భుజిస్తారా? మీ చాలా చేపట్టి శరీరం ఉంది సార్, ఎంత చేయాలంటారా? ఏం కరెక్ట్గా ఉండాలండి, ఏం లేదు. పొద్దున్న ఏమన్నా వాకింగ్ యోగాలు అట్లా? షటిల్ ఆడతాను నేను ఎక్కువ. షటిలా? మంచి షటిల్ ప్లేయర్. మీరు మంచిది కదా షటిల్. ఇండోర్ ఆడే వాళ్ళ, అవుట్డోర్ ఆడే వాళ్ళ? ఇండోర్ 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 స్టేడియంలో ఆడేవాళ్ళం. ఓకేనండి. 2000 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో ఆడేవాళ్ళం. ఓకే, తర్వాత ఇక్కడ వ్యాయామ సంఘంలో కోర్టు వేసుకుని అక్కడ. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? ప్రజాసేవలో ఉండాలి, మాక్సిమం ఎంతవరకు వెళ్ళగలను చూడాలి. ఓకే, సాధ్యం అంటారు ప్రజాసేవలో నిత్యం? కష్టపడితే సాధ్యం కానీ ఏం లేదు, డెఫినెట్గా సాధ్యమనే నేను భావిస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇకపోతే మీరు విజయవాడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు కదా, ఒక పెద్దలు చట్టాలను తయారు చేసే ఒక అసెంబ్లీలో వెళ్ళారు. అసెంబ్లీలో కూర్చుండే వాళ్ళందరినీ కూడా గొప్ప మేధావులుగాను అభివర్ణిస్తుంటారు అందరు కూడా. అలాంటి మధ్యలో మీరు కూడా కూర్చున్నారు. అంతటి స్థానాన్ని మీకు కల్పించిన మీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, వారికి ఇచ్చే భరోసా ఏంటి?
డెఫినెట్గా ఏదైతే గుంటూరు పశ్చిమ ప్రజలు నాకు ఓటేజ్ గెలిపించారో, ఏ నమ్మకంతో అయితే నాకు ఓటేశారో తప్పకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ప్రతి నా బొట్టు కూడా మీకోసం నేను పనిచేస్తాను. ఏ ఇబ్బంది ఉన్నా సరే మీకోసం నేను మీ అంటుంటాను. ఎంత పోరాటానికైనా మరి తెగబడి మీకోసం నేను పోరాడతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డెఫినెట్గా మీ అందరు కూడా ఈరోజు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా చేసినందుకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇలాగే ప్రజలకు మీరు నిత్యం అందుబాటులో ఉంటూ మరో 15 ఏళ్ల పాటు కూడా మీరు నిరంతరంగా రాజకీయం కొనసాగించాలి, ప్రజల గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మేము మా ఐడ్రీమ్ మీడియా కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.